సందేశంలోనికి వెళదాం. 119వ కీర్తన 18వ వాక్యం. నేను దేవా, నేను నీ ధర్మశాస్త్ర గ్రంథమందు వట్టి మాటలు వట్టి కార్యాలు చూడ కాదు, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను చూడాలి, చూడాలన్న ఒక ఆశ. ఏబి మాసిలమణి గారు అంటారు, ఆశ లేని వాణ్ణి దేవుడు కూడా ఆశీర్వదించరట. ఆశ పడాలి. అయితే మన ఆశలన్నీ దేవుని వాక్యానికి అనుసంధానమై ఉండాలి. ఆర్భాటాల కోసం, ఆడంబరం కోసం, బిల్డప్ కోసం కాదు. అవసరమైతే, అక్కరైతే ప్రభువును అడగాలి. యాకోబు తన పత్రికలు అంటారు, మీరు అడుగుతూ ఉన్నారు కానీ మీకేమీ దొరకట్లేదు, మీరు అడుగుచూ ఉన్నారు మీరు ఏమీ పొందుకోలేకపోతున్నారు, మీరు అడుగుచూ ఉన్నారు అయినా మీకేమి దొరకట్లేదు. కారణం ఏంటో తెలుసా? మీ సుఖ భోగముల నిమిత్తం అడుగుతూ ఉన్నారు కనుక మీకేమి దొరకట్లేదు. సుఖంగా ఉండాలనుకుని అడిగితే తప్పు లేదు, సుఖభోగం అనేది తప్పు. ధనాన్ని సంపాదించడం తప్పు కాదు, ధనభోగం అనేది తప్పు. అందుకే యాకోబు అంటారు, మీరు దేవుని సన్నిధిలో చాలా 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 అడుగుతున్నారు కానీ మీకేమీ దొరకట్లేదు. కారణం మీ సుఖభోగం, ఆడంబరాలు, ఆర్భాటాల కోసం. ఇక్కడ దావీదు ఏమడుగుతున్నారు? మనులు అడిగాడా? మాన్యాలు అడిగాడా? నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి, అలా చూచినట్లు నా కన్నుల్ని తెరవండి. కన్నులంటే ఈ కన్నులు కాదు, కానీ మనోనేత్రాలు. ఇక్కడ నా కన్నులు తెరువుము అని ఉంది. పాత తర్జుమాలో నా కన్నులు బాగుగా తెరువుము, నా కన్నులు తేటగా తెరువుము అంటే తేటగా తెరిస్తే ఒక విధంగా కనిపిస్తుంది, మామూలుగా చూస్తే మరో విధంగా కనిపిస్తుంది. మూడోది, అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు ఒక చూపు, ఆ చూపుని ఏమన్నాలో నాకు తెలియట్లేదు కానీ నేను డ్రామాటిక్గా మీకు చెప్తా. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం అని అన్నాను అనుకోండి, వర్తమానం ముగించిన తర్వాత ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసి తలలోంచని అంటానా? భక్తిగానే ఉంచుతారు, తలలోంచుతారు, కళ్ళు మూస్తారు. ఎవరికో ఒకరికి ఇస్తాం కదా ప్రార్థన చేయమని. ఈ చేసేవాళ్ళు గమ్మత్తుకు చేస్తారు. అప్పటి వరకు ఈ ప్రసంగికుడు చెప్పిన ప్రసంగంలో పాయింట్ ఒక్కటి ఉండదు. ఒకవేళ ఉన్నా కొత్త పాయింట్లు ఇంకో మూడు నాలుగు కలుపుతాడు ఆ ప్రార్థన చేసేవాడు. నాకు వెంటనే అనిపిస్తుంది, ఈరోజు ఉదయం మెసేజ్లో రెండు పాయింట్లు మిగిలినట్టున్నాయి అతనివి, అవి కూడా టేసాడు ఈ ఖాతాలని. అర్థమైందా? చేస్తాడా? ఒక 5 నిమిషాలు కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు ప్రార్థన చేస్తే ఏ ఇబ్బంది లేదు. మీరు అనుకున్న సమయానికంటే 1 నిమిషం ప్రార్థన ఎక్కువైనా మీరేం చేస్తారు? తలదించిన వాళ్ళు కాస్త నిదానంగా తలపైకి ఎత్తి కళ్ళు పూర్తిగా తెరవరు.
అని చూస్తారు. అవునా కాదా? అవును, అతిక్రమాన్ని ఒప్పుకుంటారు మీరు. మామూలు ఇలా చూస్తే కనిపించే దృశ్యం వేరు, ఇలా చూస్తే అదే దావీదు అంటారు, నీ ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచునట్లు నా కన్నులు తేటగా తెరవండి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. ఇదే 119వ కీర్తన 37వ వాక్యం, 139వ కీర్తన 37వ వాక్యం, వ్యర్థమైన వాటిని చూడకుండా. యా, నువ్వు తిప్పుకోలేవా? ఇంకొకళ్ళ సహాయం అవసరమా? ఈ రెండు వాక్యాలు మీ ముందు పెట్టుకుంటే దావీదు యొక్క అభిలాష, దావీదు యొక్క ఆసక్తి, నీ ధర్మశాస్త్ర గ్రంథములోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచునట్లు నా కన్నులు తేటగా తెరవండి, వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండేటట్లుగా నా కన్నులను త్రిప్పండి. ఈ రెండు అనుభవాలు మీ ద్వారా కలగాలని నేను ఆశపడుతున్నాను అని దేవునికి తనను తాను అప్పగించుకున్నారు దావీదు. నా దేవుని ప్రియులారా, ఈ రాత్రి మీ నిర్ణయం ఏమిటి? మీ తీర్మానం ఏమిటి? మీ ఆసక్తి ఏమిటి? మీ అభిలాష ఏమై ఉన్నదో వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. ఈ రాత్రి నేను మీకు అందించాలనుకున్న దేవుని మాటలు చూడాలి. ఏం చూడాలి? అనవసరమైన వాటిని, జీవితాన్ని పాడు చేసుకునే వాటిని, చూసిన దగ్గర నుంచి నిద్రలో కూడా కలల ద్వారా కూడా శరీరాన్ని అపవిత్రపరుచుకునేవి అవ్యా? ఏం చూడాలి? దావీదు యొక్క ఆశ, ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. చూడాలి అంటే ఇదిగో ఇది కాదు, చూడాలి అంటే చూడడము అంటే అదొక అనుభవం. దీనికి సిమిలర్గా ఇంకో మాట చెప్తాను. ప్రజలారా, నేను మాట మీద నిలబడే వ్యక్తులని మీకు తెలుసు. నేను మీకు ఏమేమి హామీ హానిలు కాదు, ఏమేమి హామీలు అయితే ఇచ్చానో, మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పానో వాటన్నిటి నెరవేర్చేవాడిని, ఒక మాటలో చెప్పాలంటే మాట మీద నిలబడేవాడిని. ఇదిగో నేను మీకు ఏ ఏ మాటలు అయితే ఇస్తున్నానో, మేనిఫెస్టో ద్వారా ఏమేం మాటలు అయితే మీతో చెప్పానో వాటి మీద నిలబడేవాడిని నేను. కావాలంటే చూడండి, మాట మీద చెప్పండి. మాట మీద నిలబడడం అంటే మాట్లాడిన మాటలన్నీ ఓ పేపర్ మీద కరపత్రం రాసు కింద పెట్టుకోవడం కాదు. చూడుడి అంటే గుడ్లు మెటకరించి చూడడం కాదు, అదొక అనుభవం, అదొక అనుభవం. చూడాలని ఉంది. నీ ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలనుకుంటున్నాను. ఒక కీర్తన పాడుకున్న తర్వాత సందేశంలోనికి వెళదాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా.
సర్వకృపానిధివి సంపదల కనివి సర్వకృపానిధివి సంపదల కనివి సకలము చేయగలని వై సకలము చేయగలని వైపే కన్నులెత్తి చూచెదా కొండల వైపు కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా అందరు అందరు కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా జై నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై అరవసిల్చి పాడేదా కలవర పడినే పాడాలి 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 కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా
యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం
యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. మనమందరము దేవుని పిల్లలమని పిలవబడు నిమిత్తం తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడాలి. రాత్రింబగళ్ళు సేవ చేస్తూ ఉన్న మమ్మల్ని దివారాత్రులు ఆయన సన్నిధిలో మొరపెడుతూ భక్తి జీవితాన్ని చేస్తున్న మిమ్మల్ని మనల్ని అందరినీ అన్యజనులు మనల్ని చూసి ఏమనాలట? యోహాను 3వ అధ్యాయం 1వ వాక్యం, మనమందరము దేవుని పిల్లలమని పిలవబడినట్లు ఎవరు పిలుస్తారు? అన్యజనులు. అన్యజనులు మనల్ని చూసి వీళ్ళు దేవుని పిల్లలయ్యావు, అయ్యో వీళ్ళు దేవుని పిల్లలు, ఏమండో వీళ్ళు దేవుని పిల్లలని అన్యజనులు మనల్ని అందరినీ చూసి దేవుని పిల్లలు అని పిలుచు నిమిత్తం దేవుడు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి. ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో అనుభవించండి. ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో ఆ ప్రేమకి సాక్షులుగా నిలవండి. చూడుడి ఆశ్చర్యం ఏంటి? దావీదు అంటారు కదా, నీ ధర్మశాస్త్ర గ్రంథములోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు. ఇందులో ఆశ్చర్యం ఏమిటి? దేవుడు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి, ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఆ మధ్య ఒకసారి నేను హైదరాబాద్ మీటింగ్స్కి వెళితే సాయంత్రం 7 గంటలప్పుడు సతీష్ కుమార్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు మీరు ఎక్కడున్నారు అని. ఇప్పుడే హైదరాబాద్ వచ్చానండి అన్నారు. అదే సతీష్ కుమార్ గారు మాట్లాడతారంట మీతో అని. ఏంటన్నా అంటే, ఇప్పుడే నీ వాల్ పోస్ట్ చూశానమ్మా నేను, కారులో వెళ్తా చూశాను, కలుద్దామా మనం అన్నారు. కలుద్దామన్నా, రేపు మార్నింగ్ కలుద్దామంటే, ఎందుకమ్మా రాత్రికి వచ్చే భోంచేద్దాం అన్నారు. సరే నేను నైనా గార్డెన్స్లో మీటింగ్ గురించి వెళ్ళాను. రాత్రి 11 గంటలకు వెళ్ళాను. తెల్లవారుజామున 3, 3:30 వరకు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఆయన గది ఆయన బెడ్రూమ్లోనే. మాట్లాడుతూ ఓ మాట చెప్పారు ఆయన, ప్రపంచంలోనే ప్రఖ్యాతి కాంచిన క్రిస్టియన్ ఛానల్ డే స్టార్, ప్రపంచంలోనే ప్రఖ్యాతి కాంచిన ఛానల్ అది, క్రిస్టియన్ ఛానల్ డే స్టార్. వాళ్ళు సతీష్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ, దేవుడు 2 లక్షల మందికి పైగా సంఘ సభ్యులు మీకు అనుగ్రహించి ఆసియా ఖండంలోనే అతి పెద్ద సంఘాన్ని కట్టేటట్లు దేవుడు మీకు కృప చూపారు కదా, ఇది మీకు ఆశ్చర్యంగా ఉంది కదా అన్నారట. వెంటనే ఆయన అన్నారట, నాకు పెద్ద ఆశ్చర్యం ఏమి లేదండి. ఆశ్చర్యం లేదా? ఇది ఆశ్చర్యం కాదా? నాకేం పెద్ద ఆశ్చర్యంగా లేదు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కంగు తిన్నారట, ఇదేంటి సరదాగా చెప్తున్నాడా లేకపోతే కావాలని చెప్తున్నాడా? వాళ్ళు అన్నారట, మీకు ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ఏదైనా ఉంటే చెప్పండి అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేశారంట ఆయన్ని. ఆయన అన్నారట, నాకు అప్పటికీ ఇప్పటికీ ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి ఉంది అంటే, అదేంటంటే దేవుడు నన్ను నమ్మి, ఏం చూసి నన్ను నమ్మాడో తెలియదు కానీ, నాలో ఏముందని దేవుడు నమ్మారో తెలియదు కానీ, ఇప్పుడు మీరు అన్నట్లుగా 2 లక్షల మంది నాకు సంఘ సభ్యులు ఉన్నారు. ఈ 2 లక్షల మంది ఎవరి రక్తం చేత కడగబడిన వాళ్ళు? స్పందించాలి మీరు. ఈ 2 లక్షల మంది కోసం సిలువలో వ్రాడాలింది ఎవరు? వీళ్ళందరూ ఎవరు సొత్తు? ఆయన అంటారు, దేవుడు నన్ను ఏమి చూసి, నాలో ఏమి నచ్చి, నన్ను ఎలా నమ్మి, ఆయన రక్తమిచ్చి కొని
కడిగిన 200,000 మంది ఆయన బిడ్డల్ని నాకు ఇచ్చాడు చూడండి. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను ఎలా నమ్మాడు దేవుడు, ఇది నాకు ఆశ్చర్యం. నిజమే, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు మనల్ని, మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు, అన్యజనులు ఏమనటాలి మనల్ని చూసి ఏమనాలట, వీళ్ళు అని అనాలని అని పిలుచు నిమిత్తం దేవుడు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించానో చూడండి. అంటే దేవుడు మన ఎడల ప్రేమను కనపరిచాడట. ఇది ఆశ్చర్యం కాదా? మనం ఎవరిమి, మనం ఎవరిమి, ఏ మంచి మానవత్వం లేని పశుప్రాయులమి, సందేహమే లేదు. ఆ మధ్య ఒక చిన్న కుగ్రామానికి వెళ్ళాను నేను. ఓ సేవకుడు అండి, నేను ఒకే ఒక పాట సీడీ చేశాను రిలీజ్ చేయమన్నాడు. పేదోడు, నువ్వు పేదోడు అంటున్నావు సీడీ చేసావు కదంటే, ఆ ఏదోనండి, ఒకే ఒక పాట రిలీజ్ చేశాను. వాక్యం చెప్పమంటే ఆ సీడీలో ఉన్న పాట పాడమన్నాను. పాడుతున్నాడు పల్లవి. ఏ కోశాన మంచి మానవత్వం లేని నన్ను రక్షించావా నాయన, ప్రేమించావా నాయన అనే పాట. పల్లవి ప్రారంభంలోనే ఏ కోశాన మంచి మానవత్వం లేని నన్ను ప్రేమించావా. మంచి మానవత్వం కంటే కూడా ఇది చాలా ఘాటు మాట. ఏ కోశాన చెప్పరే, ఏ కోశాన అంటే అంతకు మించిన దౌర్భాగ్యుడు ప్రపంచంలో లేడని, భ్రష్టుడు లేడని. ఆయనేమిటి మన మీద ప్రేమ చూపెట్టడం? ఇది ఆశ్చర్యమైన సంగతి కాదా? చూడండి, లోకములో ఉన్న లోకస్తులందరూ మనల్ని చూసి వీళ్ళు దేవుని పిల్లలని పిలుచు నిమిత్తం దేవుడు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి. ప్రేమ, ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి అంటే, ప్రేమ మాటలతో ఉండకూడదు, క్రియల ద్వారా ఉంటేనే దాన్ని ప్రేమ అంటారు. ఎంతసేపు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని రామ్కోట్ రాసినట్టు రాసిన ప్రయోజనం ఏముంది? నువ్వు ప్రేమిస్తూ ఉన్న సంగతి క్రియల ద్వారా తెలియాలి, ఎదటోళ్ళకి తెలియాలి, ఆ వ్యక్తికి తెలియాలి. ప్రకటన గ్రంథం 3:9 చివరట, నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకునేటట్లు ఎవరు? 2 పాయింట్స్ ఇక్కడ. నేను నిన్ను ప్రేమించిన సంగతి నీకు తెలియాలి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్న సంగతి చుట్టుప్రక్కల వాళ్ళకి తెలియాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు మార్తను, మరియను, లాజరును ప్రేమించెను, రైటా? యేసు మరియను, మార్తను, లాజరును ప్రేమించెను. మార్త, మరియా, లాజరు అనారోగ్యంతో ఉన్నప్పుడు కబురు చేసినప్పుడు కూడా నీవు ప్రేమించుచు ఉన్న లాజరు రోగిష్ఠుడు అయ్యాడని చెప్పారు. సో దట్ మీన్స్ మరియకు తెలుసు ఏసై ప్రేమిస్తున్నారని, మార్తకు తెలుసు ఏసై ప్రేమిస్తున్నాడని, లాజరుకి తెలుసు ఏసై ప్రేమి, వాళ్ళ ముగ్గురికి వ్యక్తిగతంగా ఏసై ప్రేమిస్తూ ఉన్న సంగతి తెలుసు. లాజరు చనిపోయాడు, ఏసై వచ్చారు. మార్తమ్మ నడి రోడ్లని ప్రభు నిలదీసింది. ఏసై ఇంటికి వచ్చేసరికి మరియా బయటకు వచ్చింది. మార్తమ్మ ఏ మాట అయితే అందో మరియమ్మ కూడా అదే మాట ఉంది. మార్తమ్మ అన్నప్పుడేమో చాలా క్లారిటీ చెప్పాడు, మరియా ఆ మాట అన్నప్పుడు యేసు కన్నీరు విడిచాడట. అక్కడేముందో తెలుసా? అక్కడికి వచ్చిన యూదులు, శాస్త్రులు, పరిసయులు వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అరే, ఆయన అతన్ని ఎంతగా ప్రేమించనో చూడండిరా. అర్థమవుతా మీకు? మీకు తెలియడం కాదు,
బేతనియా గ్రామంలోని యూదులందరూ చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఆయన వాళ్ళని ఎలా ప్రేమించాడో చూడు. అంటే మీ ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి. భర్తట భర్త పంట చేస్తున్న భార్య దగ్గరికి వెళ్ళి వెనక వైపుగా వీళ్ళు గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ మై బ్యూటిఫుల్ వైఫ్ ఐ లవ్ యూస్ అని ఏదో అంటున్నాడంట. చాలే సంబడం మొహం మీదే తిట్టిందంట. భర్తకి తెలుసు కదా భార్యని ఎలా కూల్ చేయాలో. చందన వెదరికి వెళ్ళి ఓ చీర ఒకటి కొని ప్యాకింగ్ తీసుకొని చూడండి, ఇంట్లోకి రెండు మూడు అడుగులు వేశాడో లేదో భర్త, భార్య ఎదురుగా ఎదురుగా వచ్చేసి హండి మీరు ఇదేంట్రా. అతను అంటాడు, ప్రేమ బాగా కాస్ట్లీ అయిపోయింది భాష గారు. ఏంటది ప్రేమ అంటే? నేను మేబీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే క్రియ అక్కడ క్రియ జరగాలి. దేవుడు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి. షులమితి అంటుంది, ప్రీడా నీవు నా సొంతమేగా. అవును కదా, మాట తప్పవుగా తప్పనగా. నేను నీ సొంతమేగా. అవును, నీవు నా సొంతమే. అలాగైతే ఓ పంచి, నా పేరు గుండెల మీద భుసాల మీద పచ్చబొట్టు కొట్టించుకో. ఇదేం డిమాండ్ అండి, నాకు అర్థం కాదు. షులమితి అంటుంది, ప్రీడా నా నామాక్షరాన్ని నా పేరుని గుండెల మీద భుజాల మీద నామాక్షరముగా పచ్చబొట్టు కొట్టించుకో. ఇక్కడ పచ్చబొట్టు కొట్టేటప్పుడు గుండు సుదు కొంచెం లోపలికి దిగిందని పోరాయుడు సావడాయుడు. నా కోసం ఆ మాత్రం సావలేవా ప్రియా, నువ్వు నన్ను ప్రేమిస్తాను అంటే 1000 సార్లు మరలించి 100 సార్లు అయినా ఆటో వాళ్ళ డైలాగులు వద్దరే. పిచ్చి పెచ్చ ముదిరింది ఇడికి బాగానే. దేవుడు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి. దేవుడు ఒట్టి మాటలతో చెప్పలేదు, నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను ప్రారంభిస్తాను, మీరు కొనసాగించాలి ఆ మాటని. రెడీ? దేవుడు లోకమును అయ్యా ప్రేమించినట్లుగా లేదు, దబాయించినట్టుగా ఉంది. దేవుడు లోకమును ఎంతో అనే చోట కొంచెం సాగదీండి. దేవుడి లోకమును అది ఎంతో అంటాం కానీ దేవుడి లోకమును ఎంతో అనం. పలికేటప్పుడైనా హావభావమైనా ఎదటి వాళ్ళకి చెవిటోడికైనా గుడ్డోడికైనా ఎట్టి అర్థమైపోవాలి. దేవుడి లోకమును ఎంతో ప్రేమించను. దేశ భాషలందు తెలుగు లెస్స, చక్కగా మాట్లాడే తెలుగు మనం ఆ పదం మనం పలికేటప్పుడే పదము యొక్క హావభావం ఎదుటి వాళ్ళకి తెలిసిపోవాలి. ఆ మధ్య ఎవరో ఒక ఆవిడ చీటీల మీద చీటీలు రాసి పంపిస్తుంది. మీరేనా పాటలు పాడేది? మేము మాకు ఎవరా? మీరేనా గాయకులు? మేము కూడా గాయపరుస్తాంగా. అంటే గాయకులు అంటే రెండు రకాలు. గాయకుడు అంటే బాగా పాటలు పాడేవాళ్ళని గాయకులు అంటారు. గాయపరిచేవాళ్ళను కూడా అదే ఎవరో పాట పాడతాను అంటున్నారని పేరు పెట్టి పిలిచి వచ్చింది సిస్టర్ గారు.
ప్రభువుకి స్తోత్రాలు నా కాత్రాలు అని స్టార్ట్ చేశారు. ఇది మా పాట, వస్తున్న పాట. చొక్కమారమైన వదనము నీదే, స్ఫటికము వలె చల్లన. ఏంటది సుకుమారం అనే పదాన్ని ఎట్లా బలికిందో తెలుసా? చొక్కమా నిప్పురు మొహం మీద పోసినట్టు. వాస్తవంగా రికార్డింగ్లో ఆవిడ చాలా చక్కగా పాడింది. అంటే అందరూ అంత వయ్యారంగా శృంగారంగా పాడలేరు అనుకోండి, కనీస పదము యొక్క భావం అండి. సుకుమారమైన వదనము నీదే, స్ఫటికము వలె చల్లనైన హృదయము నీదే. స్ఫటికము వలె చల్లనైన అనే చోట చల్లనబ్బా. చల్లగా లేదది, చల్లగా లేదు, పొగాకు బ్యారీలో పెట్టినట్టు ఉంది. అది చెప్తాం, దేవుడి లోకముని ఎంతో ప్రేమించాడు దేవుడు. ప్రేమించినట్లు రుజువు ఏమిటి? ప్రేమించినట్లు ఏదైనా క్రియ జరిగిందా? ఏం జరిగింది క్రియ? కాగా అద్వితీయ కుమారుడు యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లు. అమ్మా, దేవుడు మనల్ని ప్రేమించారు అనడానికి నిదర్శనం ఏంటంటే అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మన కోసం ఈ లోకానికి పంపించారు. కొట్టో చప్పుడు గట్టిగానే, కొట్టో చప్పుడు గట్టిగానే, చప్పుడు కొట్టేటప్పుడు నోళ్ళు ఖాళీగానే ఉన్నాయిగా. స్తోత్రం చెప్పొచ్చుగా, హల్లెలూయా చెప్పొచ్చుగా, చెప్పు చెప్పు, అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవము పొందినట్లు. అద్వితీయ కుమారుడని క్రీస్తుని లోకానికి. ఏసయ్య ఎక్కడున్నారు అప్పటి వరకు? ఏసయ్య ఎక్కడున్నారు? పరలోకము, సింహాసనము, తండ్రి కుడి పార్శ్వము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా వచ్చింది. ఇది ప్రేమ. సరే, దేవుడి లోకముని ఎంతో ప్రేమించను. ప్రిలరా, యేసుక్రీస్తు ప్రేమ యొక్క ఎత్తెంత, లోతెంత, పొడవెంత, వెడల్పెంత తెలిసిన మాట కదా. ఎఫెసి పత్రికలో ఉంటుంది ఆ మాట. మీరు యేసుక్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు గ్రహించాలి. తలలపైకెత్తండి. ఇంత క్రితం మీరు ఎవరైనా మీ పాస్టర్ గారు యేసుక్రీస్తు ప్రేమ ఎత్తింత, లోతింత, వెడల్పింత అని చెప్పింటే మీకు గుర్తుంటే చెప్పగలరా? పోనీ ఇక్కడున్న సేవకులు ఎవరైనా సరే ధైర్యంగా యేసుక్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు దేవుడు మీకు ఇచ్చిన ప్రకటన ఏదైనా ఉంటే చెప్పగలరా? దాన్ని ఎలా అంటే వివరించడం కలువరి నుంచి అది ఏదో చెప్తాం, అది వేరే సంగతి. పర్ఫెక్ట్గా ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు నేను చెప్తా. యేసుక్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు ఎంతంటే పరలోకము, తండ్రి కుడి పార్శ్వం, అది ఎత్తు. అంత ఎత్తైన ప్రేమ ఎక్కడికి దిగొచ్చింది? ఎక్కడికి దిగొచ్చింది? భూమి మీద కాదు. అంతవరకే కాదు ఏసై ప్రేమ, అంతవరకే కాదు ఏసై ప్రేమ. లోతు ఎంతో తెలుసా? శుక్రవారం మధ్యాహ్నం కల్వరి అనే చోట, కల్వరి కొండ మీద నా ప్రభు సిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటలప్పుడు చనిపోయి పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పాత నిబంధన పరిశుద్ధులందరినీ, పాతాళ పరదైసుని చెరను చెరగా పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళాడు. నా ప్రభు ప్రేమ ఎత్తు అది, లోతు,
పాతాళపు కింద వరకు వెళ్ళాడు నా ప్రభు. అది నా ప్రభు యొక్క ప్రేమ యొక్క లోతు. మనల్ని వెళ్ళమంటే ఒక రెండు మెట్లు దిగుతాం కానీ, ఒక్క నాలుగు మెట్లు దిగుతాం కానీ ఎగదిగం. ఆ మధ్య ఒక కుటుంబస్తులు, ఆ కుటుంబస్తులు సమాధానం లేదు. వీళ్ళేమో బలలో పాలు పొందాలి, పాస్టర్ గారు ఏం చేయమంటారంటే ఒక మెట్టు దిగి వెళ్ళి సమాధానం పడమన్నా పళ్ళ వాళ్ళు వల్ల. మరుసటి నెల వచ్చారు, పాస్టర్ గారు బలలో పాలు పొందాలి ఏం చేయమంటారు, ఆ ఒక మెట్టు దిగి సమాధానం పడరమ్మన్నా వెళ్ళారు వాళ్ళు సమాధానం పడ. ఇలాగ నాలుగు ఐదు నెలలు మీరు ఒక మెట్టు దిగి వెళ్ళి సమాధానం పడండి. వాళ్ళు పడట్లే. ఆరో నెల వచ్చారు, పాస్టర్ గారు బలలో పాలు పొందాలి ఏం చేయమంటారు. నేను మెట్టు దిగండి అనేసరికి, పాస్టర్ గారు మీ మాటను బట్టి ఇప్పటికి చాలా మెట్లు దిగాం, గొయ్యి తీసుకొచ్చాము కింద. ఇట్లాగే ఎన్ని మెట్లు దిగుతామండి మేము? పది దిగినప్పుడు వాళ్ళు రెండన్నా దిగాలిగా, ఇది మనం లాజిక్. కానీ నా యేసయ్య ఏ లాజిక్కు లేకుండా లాయల్ కలిగిన వాడు కనుక, లాయల్టీ కలిగిన దేవుడు కనుక పాతాల లోకంలో దిగి వెళ్ళాడు నా ప్రభు. ఆమేన్. దేవుడి లోకముని ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడు నశించక నశింపక. సరే, ఇది దేవుడి ప్రేమ స్వరూపి కనుక ఆయన ప్రేమించాడు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఇంకోటి, మనం ఏ స్థితిలో ఉండగా ప్రేమించాడు ఆయన? మనం ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తాం అంటే, డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తాం, అందమున్న వాళ్ళని ప్రేమిస్తాం, ఆస్తున్న వాళ్ళని ప్రేమిస్తాం. ఒక్కొక్కడిది ఒక్కొక్క ప్రేమ. ఏం చేద్దాం, ఒక్కొక్కడు పొగుడుతూ ఉంటాడు. ప్రియా ప్రియా, నువ్వు నిండు పున్నమి వెన్నెల చందమావులాగున్నావు ప్రియా. వాస్తవంగా ఆ పిల్ల పట్ట పగలు చూస్తేనే పళ్ళు తప్ప ఏమీ కనబడవు ఆ పిల్లకి. వీడి కళ్ళకి ఎట్ట కనబడింది? మరి నీకు పెచ్చారా అమ్మాయి, నీకేమైనా పోయే కాలం బట్టి నీకేంటి? వాడు నిన్ను కాదు ప్రేమించింది, నీ వెనకున్న 3 కోట్ల ఆస్తిని. ఇప్పుడు మనం ప్రేమిస్తామంటే వాళ్ళని కాకపోయినా వాళ్ళ వెనకున్న దాన్నైనా ముందున్న దాన్నైనా ప్రేమిస్తాం. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించాడట. మనం ఏమై ఉండగా ప్రేమించాడు ఆయన? మనం అందంగా చందంగా ఎర్రగా బుర్రగా ఎలా ఉండగా ప్రేమించారు ఆయన? 3-4 మాటలు చెప్తా. ఒకటి, ఒకసారి ఓ యవనస్తుడు వచ్చాడు. ఒకసారి ఒక యవనస్తుడు అయిన అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. బైబిల్లో ఏమనుంది? ఇతనికి ఒకటి కొదువై ఉన్నదని తెలిసి, మార్కు సువార్తలో ఉంటుంది ఆ మాట, ఇతనికి ఒకటి కొదువై ఉన్నదని తెలిసి యేసు అతనిని ప్రేమించెను. చప్పట్లు కొట్టచ్చుగా. హల్లెలూయా. మనమైతే ఇతనికి ఒకటి కొదువై ఉందా? ప్రక్కన ఒక 2-3 సున్నాలు పెట్టి, అర్థమైందా? ప్రక్కన ఒక 2-3 సున్నాలు పెట్టి, పెట్టు. ఎక్కడ? ట్విట్టర్లో పెట్టు. ఎక్కడ? ఫేస్బుక్లో పెట్టు. ఎక్కడ? నీ బొంద పెట్టు. ఎక్కడ పెట్టు? ఇతనికి ఒకటి కొదువై ఉన్నదని తెలిసి నా ప్రభు ప్రేమించారు. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చూడండి, నాలో 100 కొదువై ఉన్నాయి, నీలో 25 కొదువై ఉన్నాయి, నీలో 50 కొదువై ఉన్నాయి. లెక్కేస్తే ప్రభు మనలో నేరాలు ఘోరాలు బోళనున్నాయి, అయినా నా ప్రభు ప్రేమించారు. అదే రాకు లేకుండా రాయబడిన మాట, ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు సిద్ధమై ఉన్న మనస్సు కలిగిన వాడు నా ప్రభు. ఆయన పేరు నజరేయుడైనా చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకటి కొదువై ఉన్నదని తెలిసి ప్రభు ప్రేమించాడు. కారణం ఏంటో తెలుసా? పర్ఫెక్షన్గా ఎవరు లేరు. 130వ కీర్తన 2-3 వాక్యాలు అనుకుంటాను త్వరగా. నూట 130వ కీర్తన 2-3,
130వ కీర్తన అమ్మ, అది ఎన్నో కీర్తన? 130వ కీర్తన. అదేగా నేను చెప్పేది రెండు కాబట్టి మూడు సహకాన్ని చదువు. యెహోవా, నీవు మా దోషములు ఎంచిన ఎడల, నీవు మా నేరాలు ఘోరాలు ఎంచిన ఎడల ప్రభువా, ఎవడు నీ ఎదుట నిలబడగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపు నిమిత్తం నీ యొద్ద కిందకెళ్తే నీ యొద్ద కృప, కిందకెళితే ఆయన యొద్ద విమోచన. ఆ కీర్తనలో దేవుని దగ్గర మూడు దొరుకుతాయంట. ఒకటి క్షమాపణ, రెండు కృప, మూడు విమోచన. మనలో ఒకటి కొదువై ఉన్నదని తెలిసిన, మనం నేరగాళ్ళము దోషగాళ్ళము పాపులమీ పాపాత్ములని తెలిసిన, మన మీద నేర ప్రవృత్తిందని తెలిసిన ప్రభు మనల్ని ప్రేమించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో రెండో మాట, మనం ఏమై ఉండగా ఆయన ప్రేమించే. ఇదే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మనం యేసయ్య కంటే పవిత్రులు పరిశుద్ధులమి, కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన ప్రవచనాలు చెప్పేవాళ్ళం అయితే ప్రేమిస్తే అది వేరే సంగతి. మనలో కొదువై ఉన్నదని తెలిసినా, నిత్య నరకాగ్నికి నిర్ణయించబడిన వాళ్ళమని తెలిసినా యేసయ్య మనల్ని ప్రేమించారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, ఇక్కడ మూడు మాటలు చూపెడతాను మీకు. ఇక్కడ మూడు మాటలు చూపెడతాను. ఒకటి, మనము ఇంకనూ బలహీనులమై ఉండగా. చాలు, 8వ వాక్యములో రెండవ లైన్, మనము ఇంకనూ పాపులమై ఉండగా. 10వ వాక్యం, మనము క్రీస్తు సిలువకు శత్రువులమై ఉండగా. 6వ వాక్యంలో ఏముంది గమనించి చెప్పండి, చెప్పాలి త్వరగా. 6వ వాక్యంలో ఏమునుంది? మనము ఇంకనూ బలహీనులమై ఉండగా. 8వ వాక్యంలో మనము ఇంకనూ పాపులమై ఉండగా. 10వ వాక్యంలో మనము ఇంకనూ క్రీస్తు సిలువకు శత్రువులమై ఉండగా. ఇప్పుడు 8వ వాక్యం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచి ఉన్నాడు. చాలిక, మనుషులందరూ మనము దేవుని పిల్లలమని పిలవాలని దేవుడు మన ఎడల ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి, మనం ఏమై ఉండగా అనుగ్రహించినో చూడండి. మనం బలహీనులమై ఉండగా, పాపాత్ములమై ఉండగా, క్రీస్తు సిలువకు శత్రువులమై ఉండగా దేవుడు మన ఎడల ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి. యేసు క్రీస్తుని మన కొరకు సిలువకి అప్పగించారు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరిచినాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్తకాలమందు చనిపోయాడు. ప్రియులారా, నేను ముగిస్తున్నాను ఈ పాయింట్. దూరాన సమీపాన ఇంకా ఎవరైతే నా ప్రభు యొక్క ప్రేమని చవిచూడకుండా, ఇంకా ఎవరైనా నా యేసు ప్రభు యొక్క ప్రేమలో వేరు పారకుండా, నా యేసు క్రీస్తు నిన్ను ప్రేమించే దేవుడని నీవు గుర్తుపట్టకుండా, ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు సిద్ధమై ఉన్న మనస్సు కలిగిన వాడు కృపను అనుగ్రహించి నీ కొరకు విమోచన క్రయధనముగా ఆఖరి రక్తపోటు వరకు కార్చాడని, ఆ ప్రేమని నీవు పొందుకోవాలని, ఆశ్చర్యకరమైన ప్రేమని ఎలా చూపాడో మీరు చూడాలని ఈ మహిమ కలిగిన రాత్రి నీకోసమే. ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటావు? ఇంకా ఎంతకాలం బలహీనుడు అయి ఉంటావు? ఇంకా ఎంతకాలం దేవునికి సంఘానికి శత్రువుగా తిరుగుతావు? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. చాలు చాలు, పాపములో గతించిన రోజులు, మనుజాషులతో తిరిగిన రోజులు ఇక చాలు. నా దేవుని యొక్క వాక్యం ఆశ్చర్యకరమైన సంగతి నీకు తెలియపరచడానికే
దివ్యమైన సంగతి నీకు తెలియపరచడానికే ఈ మహిమ కలిగిన సభ నీకోసం ఏర్పాటు చేశాడు దేవుడు. విశ్వసించిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండో మాట 34వ కీర్తన 8వ వాక్యం 34వ కీర్తన 8వ వాక్యం తెలుసుకోండి అనేది ప్రక్కన పెడితే, యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. చూద్దామా వద్దా? అందరు చెప్పండి, యెహోవా ఉత్తముడని చెప్పాలి. చెప్పాలి, యెహోవా ఉత్తముడని ఉప్పు చూసి కాదు, ఉత్తముడని రుచి చూసి చూడాలి. దేవుడు ఉత్తముడని గ్రహించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసయ్య అందరికీ ఉపకారి అని గ్రహించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. యెహోవా ఆయన యందులు భయభక్తులు గలవారికి ఆసన్నుడు అని విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి. అనుభవించారా? చూడాలి, యెహోవా ఉత్తముడని చూడాలి. ఇద్దరిని మీ ఎదుటి పెడతా, ఒకటి సమరయ స్త్రీ, రెండు నయోమి. పిల్లారా, రుచి చూసిన వాళ్ళు చెప్తే మనకు లాలాజలం ఊరుద్ది, రుచి చూడని వాడు చెప్తే అదో టైప్ ఉంటుంది. శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో విరిగి నలిగి విరిగి నలిగి విరిగి నలిగి వచ్చిన వాళ్ళు చెప్పే అనుభవపూర్వకమైన మాటలు విలువగా ఉంటాయి. అలాంటి అనుభవాలు ఏవీ లేకుండా పై పైన చెప్పే మాటలు మరో విధంగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, బట్టతలోడు పాండురంగపేటలో బట్టతలోడు ఒకడు, మా నూనె గనక తలకి పెట్టుకున్నారంటే రెండు మూడు దువ్విళ్ళు విరిగిపోతాయి, అంత దళ్ళ ధారాళంగా దట్టంగా వెంట్రుకలు వస్తాయి. హెచ్చరిక, ఈ నూనె పెట్టుకున్న తర్వాత మీ అరచేతులు శుభ్రంగా కడుక్కోండి, లేకపోతే అరచేతుల్లో కూడా వెంట్రుకలు వచ్చే ప్రమాదం ఉంది. అబ్బా, ఏరే బట్టోడా, ఊరే బట్టతలోడా. సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అరచేతులు ఎవరికైనా వెంట్రుకలు వచ్చాయా? అంటే బట్టతలోడు మా నూనె పెట్టుకోడు అని చెప్పినట్టు ఉంటుంది అనుభవం లేకుండా చెప్తే. ఇప్పుడు నేనున్నాను పెళ్ళి పేరంటి లేని సన్యాసిని. ఈ సన్యాసివాడు ఎన్ని మాటలు చెప్తే సంసారం గురించి మీకు ఎక్కుద్దా? ఎక్కుద్దండి. ఇలా చేసుకోండి అర్రా, ఇలా చేసుకోండి అమ్మా అన్నాం అనుకోండి, నూరా నూరా చేద్దాం. దిగినోడికి తెలుస్తుందా ప్రెసిడెంట్ ఓ బయట ఉండి చెప్తావే అని అంటారు. అలాగని అనుభవపూర్వకంగా చెప్పిన మాట వింటారా? వినరు. పెళ్ళైన వాళ్ళు ఏం చెప్తారు కుర్రోళ్ళకి? పెళ్ళంటే నూరేళ్ళ, ఏ మంట, బి పంట, సి తంట, నాలుగు పై ఏవి కాదు, నరకం. అనుభవపూర్వకంగా చెప్తారు, ఒరే వద్దురా, దిగమాకండ్రా, దిగమాకండ్రా, దిగద్దురా, దిగద్దురా, దిగద్రా, తొండి అన్ను అన్నీ అనుభవించి మమ్మల్ని వద్దంటే ఎట్టాకమ్మా? ఒరే నా మాట వినరా? వినరు. ఆడ అనుభవపూర్వకంగా చెప్పిన వినిసావరు వీళ్ళు. ఏ స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా ఉత్తముడని రుచి చూడండి. దావీదు అంటారు, రాత్రి జాముల యందు నా మంచం మీద పడుకొని నిన్ను గూర్చి ధ్యానించుచూ ఉండగా క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము. దాని అర్థం ఏంటంటే, మామూలు మెదడు ఒక రుచి అయితే క్రొవ్వు మెదడు తిన్న వాళ్ళకి తెలుస్తుంది. చెప్పండి, ఈరోజు మధ్యాహ్నం తినేసి వచ్చిన వాళ్ళు చెప్పండి. లేదా ఏ త్యాగమా? తిన్న వాళ్ళకి తెలుసు,
అనుభవం లేని వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమై సావదు, బుర్రకెక్కి సావదు. ఆ మధ్య ఒక ఆవిడ వీధిలో వెళుతూ వెళుతూ, అయ్యో మంగతయారు మనవడు పాలు తాగుతా తాగుతా చచ్చిపోయాడు, మంగతయారు మనవడు పాలు తాగుతా తాగుతా చచ్చిపోయాడు, అయ్యో అని రోడ్లు అటు వెళ్తుంది. అరుగు మీద కూర్చున్న గుడ్డోడు, మామా అవా ఏంటవా ఏంటది? అదేనబ్బాయి మంగతయారు అవ్వలేదు, మంగతయారు లేదు మంగతయారు, ఆ మంగతయారు వాళ్ళ మనవడు పాలు తాగుతా తాగుతా చచ్చిపోయాడు. అవునా? అవునబ్బాయి. ఈ అబ్బాయి అన్నాడు గుడ్డోడు, పాలు ఎలా ఉంటాయి అంటే అది తెలియదు కదా, పాలు ఎలాగుంటాయి? పాలు తెల్లగా ఉంటాయని చెప్పింది ముసలమ్మ. ఆహా, తెల్లగా అంటే? తెల్లగా అంటే నీకు ఎట్లా చెప్పాలి? కొంగ లేదు, కొంగ 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 ఉంటుంది చూడు తెల్లగా అట్లాగా. మళ్ళీ గుడ్డోడు అన్నాడు, కొంగ ఎట్లుంటుంది నీకు ఎట్లా చెప్పాలబ్బా? కొంగ అంటే ఇట్లా ఉంటుంది, సన్న కాళ్ళు ఉంటాయి ఇట్లుంటుంది, ఇట్లుంటుంది మెడకై పొడవు ఉంటే ఇట్లుంటుంది అని చెప్తుంది. ఇక గుడ్డోడు తడివి తడివి చూసి, ఇంత లావుది మింగితే బొడ్డోడు సావడు, ఏమంటది? ఒరే ఇది కాదురా మింగింది, పాలురా. అర్థమైందా? ఆడికి ఈ మనం ఎన్ని చెప్పినా కంతే, యేసుక్రీస్తు పరిశుద్ధుడు పాపము లేనివాడు, ఆ జన్మ బ్రహ్మచారి, కామక్రోధ మదమత్సర్యాలు లేనివాడు, పాపిని జన్మ కర్మ పాపాలలో నుంచి విడిపించి పవిత్రమైన జీవితాన్ని ప్రసాదించగలిగిన ఏకైక దేవుడు అని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే రుచి చూసింది మనం కదా. అండి రెండు మూడు భాగాలుగా వివరిస్తాను మీకు ఇది. ఓ రోజున మిట్ట మధ్యాహ్నపు వేళ యేసు ప్రభు శిష్యుల్ని వెంట పెట్టుకుని సుకారు గ్రామానికి వెళుతూ వెళుతూ ఊరు బయట ఆగారు. ఇట్లాగే మల్లెపళ్ళు ఆగినట్లాగే ఇక్కడ బావి బావి. ఈలోగా శిష్యులు అన్నారు, బోధకుడా ఊళ్ళోకి వెళ్ళి భోజనం తీసుకురమ్మంటారా? నా అభిప్రాయం చెప్తా, 11:30 టైం, ఉదయం 11:30 అంటే మేము వెళ్ళి ప్యాకింగ్, శిష్యులకి ఎంతసేపు తిండి? సరే ఏసై అన్నారు, సరే వెళ్ళిరండి అన్నారు. ఏమంటే నాకు అర్థం కావట్లే, 12 శిష్యులు యేసు ప్రభు ఒకరు, మొత్తం ఎంతమంది? 13. ఎంతమంది వెళ్తారు భోజనం తీసుకురావటానికి? ఒక ఇద్దరు సరిపోరా? ఇద్దరు వెళ్ళి 10 ఏసైతో ఉండొచ్చు కదా. ఆహా, 12 వెళ్ళారు. అందుకే నేను అనేది పరమానంద శిష్యులని, 12 వెళ్ళారు యేసుప్రభు భోజనం తీసుకురావటానికి. ఎలా తీసుకొచ్చుంటారు చెప్పనా? ఒకడేమో సాంబార్ ప్యాకెట్టు, ఒకడేమో చట్నీ ప్యాకెట్టు, ఇంకోటేమో దొండకాయ తాలింపు, ఇంకోటేమో సాంబార్ ప్యాకెట్టు, ఇంకొకటేమో రసము, ఇంకోటేమో పెరుగు. పరమానందయ్య అన్నాడట, చొక్కా చిరిగిందిరా సూది పట్టండమ్మా అన్నాడట. ఎంతకీ రాకపోయేసరికి బయటకు వచ్చి చూస్తే పెద్ద తాటి దోలాన్ని తీసుకొస్తున్నారు. ఏమిట్రా నేను మిమ్మల్ని తీసుకురమ్మంది ఏంటి, మీరు తెచ్చింది ఏమిట్రా? ఏమండి గురుగారు, మీరు సూది పట్టరమ్మన్నారు అంతేనా? మరి అంతేగా నేను చెప్పింది, మీరు ఏకంగా తాటి దోలం పట్టుకొచ్చారేట్రా? గురుగారు తెచ్చే క్రమంలో అది ఎక్కడో ఒక దగ్గర పడిపోయే ప్రమాదం ఉంది, అందుకే ఆ సూదిని ఈ తాటి దోలానికి గుచ్చి తీసుకొచ్చాం.
ఎక్కడుందిరా అన్నాడు. అదే వెతుకుతున్నాం అని చెప్పి మొత్తం తాటి తోలమంతా ఎతుకుతున్నారు వీళ్ళు 12 మంది. అర్థమైందా? పరమానంద శిష్యులు యేసు ప్రభువుకి భోజనం తీసుకురావడానికి 12 మంది వెళ్ళారు. సరే పోనీ వాళ్ళ సంగతి ఎందుకు ఇప్పుడు. ఈలోగా మిట్ట మధ్యాహ్నపు వేళ శిష్య గారు కడవెత్తుకొచ్చింది సమరయ స్త్రీ. నేను 20 సార్లు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాను. ఈ సహోదరి సమరయ స్త్రీ ఏ బావి దగ్గరికైతే యేసు ప్రభుతో మాట్లాడిందో ఆ బావిలో నీళ్లు తాగుతా ప్రతిసారి నేను. ఆ బావి మీద పెద్ద చర్చ ఒకటి కట్టి పెట్టారు. అక్కడ ఒక పుస్తకం కొనుక్కొచ్చుకున్నాను నేను, సమరయ స్త్రీ చరిత్ర. సమరయ స్త్రీ పేరు పొటీనా. సమరయ స్త్రీ పేరు పొటీనా. చెప్పండి ఏం పేరు? పొట్టిదానా కాదు, పొట్టిదానా అంట, పొటీనా. యేసు ప్రభు బావి దగ్గర కూర్చున్నాడు. ఆవిడ వచ్చింది. ఎందుకు వచ్చింది? 2 పాయింట్స్ అభిప్రాయాలు చెప్తున్నా. 1, ఊళ్ళో వాళ్ళకి వీడి చరిత్ర అంతా తెలుసు, అందుకని వాళ్ళు అన్నారు, నీలాటి చెడబ్రతికింది, నీలాటి పతిత ఈ చెరువులో గనక దిగితే అంటు తగులుతుంది, జాగ్రత్త, పొరపాటును దిక్కకూడదు దీంట్లో, ఈ చెరువులో నీళ్లు గనక తీసుకెళ్ళినట్టుకు తెలిస్తే జాగ్రత్త అని ఒకవేళ హెచ్చరించారేమో. లేదా ఊళ్ళో వాళ్ళు అట్లాంటి ఆక్షేపణలు ఏం పెట్టలేదు ఆవిడికి. కాకపోతే ఈవిడికి యాకోబు బావి మీద అభిమానం, మమకారం, ఉప్పుకారం. ఏ బావిలో నీళ్ళు తాగుతామే ఆ బావే. కొంతమంది ఉంటారు, ఆయన రాలేదా కొట్టానికి? రాలేదు, నేను ఆయన వస్తేనే వస్తాను. మిగతా వాళ్ళు కూడా దేవుని సేవకు లేదా వాళ్ళకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష పత్రి ఏదో చెప్తారు కదా, వెళ్ళొచ్చు కదంటే ఆయనే. ఎవరైనా ఇది అభిమానం అందామా, దురభిమానం అందామా చెప్పండి. మొత్తం మీద యాకోబ్ బావి దగ్గరకు వచ్చింది. వెంటనే ఏసై అన్నారు, అమ్మా దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా. వెంటనే ఆవిడ, యూదులకి సమరయులకి సాంగత్యం ఉండకూడదని నీకు తెలీదా అని మొదటి మాటలో కట్ చేద్దాం అనుకుంది. మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను, రెప్పపాటులో సమాధానం చెప్పాలి. మీరు విన్న ప్రసంగాలను బట్టి, మీ పాస్టర్లు మీకు చెప్పిన మాటలను బట్టి వెంటనే చెప్పాలి. సమరయ స్త్రీ మంచిదా చెడ్డదా? నేనే చెప్తాను. అందరూ చెప్పేది ఆవిడ చెడబ్రతికింది, 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 చెడబ్రతికింది. నిజమే, అక్కడున్న కాన్సెప్ట్ని బట్టి చెడబ్రతికింది. చూసే కోణాన్ని బట్టి, చెప్పే మాటని బట్టి అర్థాలు వేరుగా ఉంటాయి. గ్లాస్ ఉందా ఇక్కడ? గాజు గ్లాస్. ముందున్న వాళ్ళు కనబడుతున్నాయా? నీళ్ళు ఎన్ని ఉన్నాయో దీంట్లో నీళ్ళని గురించి చెప్పమంటే ఎన్నున్నాయి? సాగమేగా అంటే నిరుత్సాహముతో కూడిన మాట. ఇంకొకరిని అడిగితే సగం ఉన్నాయి పాస్టర్ గారు, ఇది కరెక్టేగా? ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి? సాగమేగా అనే మాట తీసుకుందామా? సగం ఉన్నాయి పాస్టర్ గారు, దేవుడు ఆశీర్వదిస్తారు, ఆ మాట తీసుకుందామా? వీళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ విశ్వసించే విధానములో తేడా, పలికే ఉచ్చారణలో తేడా. వ్యంగ్యంగా మాట్లాడితే వీళ్ళు భక్తిహీనులు,
సావధానంగా మాట్లాడితే వీళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు. వీళ్ళరా గమనించాలి, సమరయ స్త్రీ చెడబటికింది చెడబది కాన్సెప్ట్ని బట్టి అదే. ఇంకో కోణంలో చూద్దామా, చెప్తాను. యేసు ప్రభు అంటే ఎంత పుట్టిగా దుబ్బుగా ఉండేవాడు పాస్టర్ గారు అని అడిగారు, కాదులే అనుకోండి క్యారెక్టర్ కోసం. యేసు ప్రభు 30 సంవత్సరాలప్పుడు సేవ ప్రారంభించాక రబ్బూని డ్రెస్సులో ఉన్నాడు, ఒకే కుట్టు కలిగిన అంగి. రబ్బూని అంటే మత బోధకుడు. ఈ రబ్బూని డ్రెస్సులో ఉన్నవాడు ఆడపిల్లతో మాట్లాడితే వెలుపటి చీకట్లో వేయాలని యూదుల చట్టం, ధర్మశాస్త్రం యొక్క చట్టం, హెబ్రీ భాషలో గేహాన్న. యూనిఫామ్లో ఉన్న ఒక సేవకుడు, యూనిఫామ్లో ఉన్న ఒక మత బోధకుడు ఆడపిల్లతో మాట్లాడితే కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో గేహాన్నలో వేసేయాలని వీళ్ళ చట్టం. ఇప్పుడు ఈవిడ అంటది, యూదులకి సమరీలకి సాంగత్యం ముందు కూడా నీకు తెలీదా? రెండు తెక్కలోడ, ఓ తెల్లబట్టలు వేసుకుని సేవ చేసేద్దాం ఊరేగత వచ్చావా? సేవ యొక్క దర్శనం ఏమిటి? సేవ యొక్క పిలుపు ఏమిటి? సేవకుడికి యొక్క నియమ నిబంధనలు కట్టడలు తెలుసా నీకు? ఇవేవి తెలుగో ఊపుకుంటూ వచ్చావు సేవకి అని. వినండి, ఒకటి, తనను తాను కాపాడుకోవాలనుకుంది, ఈ తిక్కలోని కూడా కాపాడదాం. అందుకే కట్ చేసింది. వెంటనే యేసయ్య అన్నారు, ఏదో మాట్లాడతా, వినండి. చెవిగలవాడు ఆత్మచెప్పు సంగతులు గ్రహించునుగాక. మాట పూర్తి కాక మునిపే ఇటొక డాష్ ఉంటుంది, అక్కడ ఇటొక డాష్, ఇటొక గీత ఉంటుంది. యేసు ప్రభు ఏం మాట్లాడాలనుకున్నారంటే, ఇదిగో అమ్మా, దేవుని వరమై ఉన్న నన్ను, కృపాదానమై ఉన్న నన్ను, కృపావరమని పిలువబడే నన్ను, ఏంటి నాతోనే నన్ను ఈ మాట మాట్లాడేది, ఇది సెంటెన్స్. అక్కడ అర్థమైంది, అందరు బైబిల్ చూడండి, యోహాన్ సువార్త 4వ అధ్యాయం. నేను చెప్పిన గీతలు గమనించాలి మీరు అక్కడ. యోహాన్ సువార్త 4వ అధ్యాయం 10వ వాక్యం. ఏమ్మా ఏం చదువుతున్నారండి మీరు, ఏం మాట్లాడుతున్నారు మీరు? బ్రదర్ నేను కోపడట్లేదు, అంటే మీకు ఎందుకని చెప్తున్నానంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడినట్టుంది మాట అక్కడ. నీవు దేవుని వరమును, నాకు దాహం ఇమ్మంటున్నానుగా, ఏంటది కాదు, అదే నేను చెప్పొచ్చేది. నీవు దేవుని వరమై ఉన్న నాన్నే నాను ఇలాగంటున్నావు, ఇది మాట ఉండాలి అక్కడ. ఏదో ఒక సమాచారాన్ని ఆవిడతో మాట్లాడాలి అనుకున్నారు, ఏదో ఇంకో 2-3 మాటలు ఉండాలి అక్కడ, డాష్ పెట్టేశాడు. కొంతమంది తిట్టేటప్పుడు అంటారు, ఆ తర్వాత మాట ఏంటి? దున్నపోద్దానా అని అనాలనుకున్నాడు. దాని అర్థం ఏంటి? సెంటెన్స్ ఇంకా ఉంది. యేసు ప్రభు చెప్పాలనుకున్న సెంటెన్స్ చాలా ఉంది. నీవు సమరయ స్త్రీ, నీవు దేవుని వరము కృపాదానమై ఉన్న నన్ను గుర్తుపట్టట్లేదమ్మా నువ్వు. నేనెవరో నువ్వు గుర్తుపడితే నాతో ఇట్లా మాట్లాడవమ్మా, ఇది సెంటెన్సు. ఎందుకో ప్రభు మింగేశాడు, నీవు దేవుని వరమును. అదిగో దాహానికి నీళ్ళివమ్మా. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని వరము అని అన్నాడో, ఈవిడికి గుండెల్లో ఎక్కడో స్పందన
మొదటి మాటలో కట్ చేసుకుందాం అనుకున్న మనిషి ఇప్పుడు ఏదో అన్నారు, ఏంటది ఏమన్నాను, దాహానికి నీరు. దానికి ముందండి అమ్మా, దాని తర్వాత దాహానికి, దానికి ముందు తిప్పి 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 దేవుని దేవుని వరం, కృపావరం అని, దేవదాన కృపాదానం అని. ఏంటది, నేనెవరో తెలిస్తే నువ్వు ఇటు మాట్లాడు అమ్మా, నేను వచ్చి నీళ్లు తాగేవాడి అన్నటికీ అవునా, అయితే బిందులో పోయి, ఈ కొండలో పోయి. ఏసై అన్నారు, మీ భర్తను కూడా తీసుకురమ్మా, నాకు భర్త లేడు. నిజమే, భర్త లేడు. ఇప్పటికే 5 కుటుంబాలు నాశనం చేసావు, ఇప్పుడు 6వ వాడి కోసం ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టావు, వాట్సాప్లో వచ్చేసావు, వలేసావు, నెట్వర్క్ వేసిందో వాడికి. తలలు పైకెత్తండి. మీరు అనుకున్నట్లుగా సమరయ స్త్రీ బరితెగించిన బజారుదైతే మీ పాస్టర్లు మీకు చెప్పిన కోణంలో 100 రూపాయల కోసం బతుకుని బజారు పాలు చేసుకునే భ్రష్టురాలు అయింటే ఆవిడ మాటలు ఎట్లుండేవి తెలుసా? మీ భర్తను తీసుకురా, నాకు భర్త లేడు. నిజమే, ఇప్పటికే 5 భర్తలు లైన్లో పెట్టి అవగొట్టేసావు, పాతాల్లో దించావు, ఇప్పుడు 6 వాడికి లైన్ వేస్తున్నావు. అనగానే అనగానే బజారు మనిషి అయితే ఏమనాలి, రేయ్ ఎవడ్రా నువ్వు, ఎక్కడి నుంచో వచ్చి నాకు, రేయ్ నువ్వు మగాడు అయితే ఇక్కడే ఉండరా, రేయ్ నువ్వు మూతి మీద మేసముంటే ఇక్కడే ఉండరా, ఇక్కడే ఉండు, నేను చెంచుపేటకి వెళ్ళి మా వాళ్ళందరిని తీసుకొస్తా, రాయ్ కదిలేవంటే. ఇది బజారు మనిషి అయితే ఇట్లాంటి మాటలుండే. ఎప్పుడైతే యేసు క్రీస్తు 5 భర్తలను వదిలిపెట్టేసావు, 6వ వాడి కోసం ట్రై చేస్తున్నావు అన్న వెంటనే ఏమందో తెలుసా? అన్నా చదవన్నా, నీవు ప్రవక్తవు, చప్పుడు కొట్టు గట్టిగా, నీవు ప్రవక్తవు, యేసు క్రీస్తుని ఉత్తముడని ప్రవక్తని రుచి చూడడం ప్రారంభించింది. ఒకవేళ బరితెగించిన బజారుదైతే రాయ్ నువ్వు మాగాడవైతే ఇక్కడే ఉండని, అంత తెరుస్తాను రానిది. ఇంకా చెప్పనా, ఇంకా చెప్పనా, ఇప్పుడు భర్తల సంగతి ప్రక్కన పెట్టి, అయ్యా నన్ను ఆరాధనకి ఎక్కడికి వెళ్ళమంటారు, మీరేమో ఎరుసలేం రమ్మంటారు, మాకేమో ఈ దగ్గరలో గుణదల కొండ అవుతుంది. ఏ టాపిక్ ఏంటి అక్కడ, టాపిక్ ఏంటి అక్కడ? ఆత్మీయురాలు కాకపోతే ఆరాధన సంగతి అడుగుతుందా? మరలా మీరేమో ఎరుసలేం రమ్మంటారు, మాకేమో దగ్గరలో ఈ కొండ మీద. పిల్లరా, నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది, 1,000,000 ఆడపిల్లల్లో, 1,000,000 ఆడపిల్లల్లో, లేకపోతే 1,000,000 భార్యల్లో, 1,000,000 భార్యలలో ఏ ఒక్క అమ్మాయి అయినా భర్తను వదిలిపెట్టి ఇంకొకరితో వెళ్తుందేమో కానీ 5 మారుస్తుంది అనేది మాత్రం నేను దానికి ఒప్పుకోను కూడా. అది కూడా 1,000,000 భార్యల్లో ఒక్క ఆడపిల్ల ఎట్లా బరితెగిస్తుందేమో కానీ ఈ ఆడపిల్ల 5-6 భర్తలు మార్చదు. ఇక్కడ కూడా కాన్సెప్ట్ తిరగదెప్పి చెప్తా, భర్తలు లేరు ఆవిడికి. నిజమే, పురుష అహంకారం, ఆధిక్యం, మగాడు మృగమై పశువై, మోరల్ ఎథిక్స్ వదిలిపెట్టి, కనీస ధర్మం విలువలతో కూడిన మానవత్వాన్ని విడిచిపెట్టి ఒక్కొక్కడు వాడుకుని వదిలిపెట్టేశాడు ఆవిడ్ని. చెప్తాను వినండి, ఒకడు కేవలం సుఖభోగం నిమిత్తం చేసుకొని 3 ముచ్చట తీరిన తర్వాత వదిలేశాడు. ఇంకొకడు సంతానం కోసం పెళ్లి చేసుకొని వదిలేశాడు. ఇంకొకడు పిల్లలకి తల్లి లేదని తీసుకొచ్చుకొని పిల్లలు పెద్ద అయ్యాక వదిలేశాడు. ఇంకొకడు అన్నం వండి పెట్టి వంట పని చేసే వంట మనిషి, బట్టలు ఉతికే, సాకలి దొడ్లు కడిగే పాకిజా లేదని పెళ్లి చేసుకుని వదిలేశాడు. ఇట్లా మగాడు వాడుకుని వదిలేశాడు, కానీ ఆవిడ తప్పుడుగా ప్రవర్తించలేదు. ఎందుకంటే తెలుసు కనుక చెప్తున్నా. ఏసై అన్నారు, అమ్మా ఆత్మతో సత్యంతో ఆరాధించే రోజులు వస్తాయో వచ్చే ఉన్నాయి. అవునయ్యా, అవును.
మేము కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. యేసయ్య అన్నారు, నీతో మాట్లాడుచు ఉన్న నేనే ఆ మెస్సయ్యని. కటో ఇంకేముంది, ఇంకేముంది, కొండ అక్కడ వదిలిపెట్టి ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పండి, చదవండి. ఎక్కడ చదువుతున్నారో విడిచిపెట్టి 28-29 అన్న చదువు, అన్న చదువును. ఊళ్ళోకి వెళ్ళి ఆశ్చర్య కార్యాలు చూడాలి. నా బ్రతుకుని మార్చిన ఒక ఆశ్చర్యకరుడైన యేసుని చూడాలి. ఆయన ఉత్తముడని మీరు చూడాలి. కమాన్, వచ్చి చూడండి. ఏమిట్రా ఈ బస్, ఏంట్రా ఈ ఒళ్ళు వెళ్ళారు, మొత్తం వచ్చారు ఇక్కడికి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, అయ్యా అయ్యా యేసుబాబు, యేసుబాబు మా ఊళ్ళో 2 రోజులు కోటాలు పెట్టాయా, పెడతాను. నేను ఏసఐ కంటే బిజీ, నేను ఏసఐ చూడు ఎంత సాత్వికుడు. వాళ్ళు 2 రోజులు కోటాలు పెట్టమంటే కోటాలు పెట్టాడు ఆ ఊళ్ళో. నేనున్నానా, ఎవరన్నా 2 రోజులు డేట్లు అడిగారనుకో, ఖాళీ లేదు, బిజీ నేను. ఎందుకు, పగలంతా పెళ్ళిళ్ళు, రాత్రి అయితే చెప్పరే, పగలంతా పెళ్ళిళ్ళు పేరైనవి, రాత్రి అయితే ప్రసంగికుణ్ణి. 2 రోజులు కోటాలు పెట్టారా, కోటాలు బాగా జరిగాయి, ఉజ్జీవంగా జరిగాయి, ప్రజలు బాగా సంతోషపడ్డారు. అయిపోయిందా, అయిపోయిందా? 40వ వాక్యం నుంచి సార్, 41 నుంచి. ఆయన మాటలు వినినందున ఇంకా 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 అనేక మంది నమ్మి, మై మై అంటే గుంటూరు భాష అదేగా, మై ఏంది మే అంటే గుంటూరు భాష బాగుంటుంది. రాజమండ్రికి వచ్చి అలాగ అన్నారు, దవడ పగిలిపోతే ఏమండి అన్నాను అక్కడ. సరే మన మల్లిపాడు భాష మాట్లాడుకుందాం. ఊళ్ళో వాళ్ళందరూ మాయ్ మాయ్ మాయ ఇందాకేమన్నాను నేను, చదువు. ఇక మీదట నీవు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేమే రుచి చూసాము, ఈయన నిజముగా లోకరక్షకుడని రుచి కొట్టు 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 గట్టిగా కొట్టాలి, గట్టిగా ఊళ్ళో వాళ్ళకి వినపడాలి, చెప్పాలి గట్టి కొట్టాలి, స్తోత్రం చెప్పని గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. మే 2 రోజుల క్రితం నీవు రుచి చూసావు, ఓకే, మమ్మల్ని రుచి చూడమన్నావు. ఈ 2 రోజులుగా ఆయన ఉత్తముడని లోకరక్షకుడని నీవు చెప్పిన మాటల్ని బట్టి కాదు, నీవు చెప్పిన మాటల్ని బట్టి కాదు, మా అంతట మేమే రుచి చూచి ఎరిగాం ఆయన ఉత్తముడని లోకరక్షకుడని. ఆమేన్. యెహోవా ఉత్తముడని ఏం చూడాలి, రుచి చూడాలి. మీరు రుచి చూశారు, మీరు రుచి చూశారు మీ పక్కింటి వాళ్ళకి, మీ వీధిలో వాళ్ళకి, మీ పేటలో వాళ్ళకి చెప్తున్నారా, 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 కనీసం చెప్పట్లే. మీ మట్టుకు మీరు రుచి చూసి బుద్ధుడుసి కూర్చుంటున్నారు. కొన్ని ఉంటాయి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ వెళుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్తామంటే, హైదరాబాద్ వెళ్తున్నారా, ఎన్ని రోజులు ఉంటారు, 12 రోజులు అయితే పంచి, తప్పనిసరిగా ఏం తిని రావాలి అక్కడ, ఏ బిర్యానీ, బావర్చి బిర్యానీ. ఎందుకంటే మనం రుచి చూస్తున్నాం కనుక 10 మందికి చెప్తాం. గుంటూరు అయితే తింటారా, తినే వస్తువులు సంగతి అడిగేది,
గోంగూర పచ్చడే మాంసం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేరుగాంచిన చూసేవి కాదు, తినేవి ఉంటాయి. మనం వాటి రుచి చూస్తున్నాం గనక 10 మందికి వాళ్ళు అడక్కపోయినా చెప్తాం. నేనంటాను కడుపు కూటికి సంబంధించిన వాటిని గురించి వాళ్ళు అడక్కపోయినా 100 సార్లు చెప్తామే వాళ్ళు కసురుకుంటున్నా. ప్రజలు నశించిపోతూ లోకంలో పడిపోతుంటే యేసు ప్రభు లోకరక్షకుడని, ఉత్తముడని, పవిత్రుడని, పాపములో నుంచి పవిత్రునిగా మారుస్తారని రుచి చూడని చెప్పాలి కదా మనం. ప్రతి ఒక్కళ్ళు గనక అలా చెప్పగలిగితే, ప్రతి ఒక్కళ్ళు గనక అలా చెప్పగలిగితే 2025కి తెనాలి మొత్తం క్రైస్తవ తెనాలిగా మార్చబడిపోతుంది. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. ఇప్పటి వరకు నేను చెప్పింది పాజిటివ్. నయోమి, వార్ఫా, రూత్. ఎవరో అన్నారు అక్క నయోమక్క, లేకపోతే నయోమదినో, మోయాబ్ దేశంలో ఉన్నాం, మోయాబీరాలను పెళ్లి చేసుకుంటామేంటి, మన ప్రార్థనలు అయితే బాగుండేదిగా. వాళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు కదా మోయాబీలు. మోయాబీలు భయంకరమైన మూర్ఖులు, అనకోలేని వాళ్ళు, అనాగరికమైన మనస్సు కలిగిన వాళ్ళు. నయోమికిన్న విశ్వాసం ఏంటో తెలుసా? మీరు ఎన్నైనా చెప్పండి, నా కోడలను నేను మార్చుకుంటా. పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కోడలకి. ఇద్దరు కోడలకి దేవుని గురించి చెప్పి 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 రుచి చూపెట్టింది వాళ్ళిద్దరికి కదా. నయోమి రుచి చూసింది కనుక యెహోవాని, ఉత్తముడని. ఇద్దరు కోడలకి దేవుని గురించి చెప్పి 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 చెప్పి. కొన్నాళ్ళు దాటాక భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, 3 విధవరాళ్ళు. నయోమి అంది, మీరు ఇక్కడే ఉండిపోండి, ఎవరినో పెళ్లి చేసుకోండి, మేము మా ఊరు వెళ్ళిపోతాం. లేదత్తయ్యా, మీతో పాటు వస్తాం మేము. తెనాల నుంచి బయలుదేరారా? బయలుదేరారా? అక్కడ జేఎంజే కాలేజ్ దాటి అంగల కుదురుంది. అక్కడ అక్కడికి వెళ్ళాక నయోమి అంది, నా మాట వినండి అమ్మాయి, మీరు వెళ్ళిపోండి. లేదులే అత్తయ్య, మీ దేవుడే నా దేవుడు, అది ఇది అంటుంటే ఇక నయోమికి ఎక్కి వినండి. ఏ వ్యక్తి అయితే వాళ్ళిద్దరికీ దేవుడి గురించి రుచి చూపెట్టిందో ఆ వ్యక్తే విషయాన్ని కుమ్మరిస్తుంది. ఇది నేను చెప్పదలిచింది. ఏమని మాయ్ చెప్తే అర్థం కావట్లేదు మీకు? ఇంటికెళ్ళి పెళ్లి చేసుకోమంటే చేసుకోరా మీరు? లేదత్తయ్యా, వస్తాం అత్తయ్యా, బెత్తలకి. ఎక్కడికి వస్తారు? చెప్పానుగా మీకు, బెత్లహేములో నుంచి నేను ఎలా వచ్చానో తెలుసా? సమృద్ధి గల దాననై ఇక్కడికి వచ్చా. మట్టి కొట్టుకోపోయా, నాకు కనీసం కొంప కూడా లేదు అక్కడ. చెప్తే అర్థం కావట్లేదు మీకు? ఇక వార్ఫా అనుకుంది, వామ్ము తొందరపడి బెత్తలహేములకి, మాతతో పాటు గడ్డిగోసేవాళ్ళు మేము, అక్కడ ఏం లేదంట. అత్తయ్యా మంచి అత్తయ్య, అత్తయ్య భూతత్వం పెట్టి భూతాలు ఎంత ఎత్తుకు నీ లాట అత్త దొరకదు. హ్యాట్స్ ఆఫ్ అత్తయ్య అని వెనక్కి వెళ్ళిపోయింది. నా రుతు నువ్వు కూడా బయలుదేరు అత్తయ్య, నీ దేవుడు. చెప్తే నీకు అర్థం కావట్లేదా? మా దేవుడు నమ్మమాక, మా దేవుడు నన్ను చేతగాని దానిలాగా చేశాడు, విధవరాలుగా చేశాడు, పుత్ర శోకం నిండిపోయేటట్టు. దేవుడు మంచివాడు కదా, నా మాట నిలిపో. రుతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నిజమే నాచ. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట, ఒకప్పుడు రూత్ విగ్రహారాధికురాలై గర్విష్టై అహంకారిగా ఉండి విగ్రహారాధన చేస్తుంటే ఆ అమ్మాయికి దేవుని గురించి రుచి చూపెట్టి రుచి చూపెట్టి రుచి చూపెట్టి కొన్నాళ్ళ తర్వాత ఆ వ్యక్తే విషపు చుక్క వేస్తుంది. కానీ రూత్ మాత్రం వినిన ఉపదేశంలో నిలబడిపోయింది. నీ దేవుడే నా దేవుడు చెప్పడం కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మీకు చెప్పదలిచే మాట,
మీ మీ స్వయంకృత అపరాధాన్ని బట్టి, మీ స్వయంకృత అపరాధాన్ని బట్టి మీరు నష్టపోయినా పర్వాలేదు, దేవుని ప్రజల్ని నష్టపెట్టదు పొరపాటున. నయోమి కుటుంబం స్వయంకృత అపరాధం అది. బెత్లహేములో సమృద్ధిగా ఉన్నప్పుడు బెత్లహేమును ఎందుకు వదిలిపెట్టి వెళ్ళినట్టు, అక్కడ సమృద్ధి ఉన్నప్పుడు మోయాబుకి ఎందుకు వెళ్ళినట్టు? అత్యాశ కాదా? దురాశ కాదా? అది మీ చేతులారా చేసుకున్న నష్టం అది. దేవుని మీద వేస్తుంది, విశ్వాసులు కూడా చెడగొట్టేస్తుంది. మా దేవుని నమ్మద్దు, వెళ్ళిపో. అలాంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోకూడదు. మీరు నష్టపోయినా పర్వాలేదు, కానీ దేవునికి అవమానం తీసుకురాకూడదు పొరపాటున. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట, నిర్గమ 14:13. నిర్గమ 14:13. అందుకు మోషే, భయపడకండి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణ. చూడాలి, రక్షణ, జయము, హృదయానందము. చూడండి అంటే దాని అర్థం ఏంటంటే అనుభవించండి. తలపైకి ఎత్తి నా మాటలు ఆలకించండి. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. 30 సంవత్సరాలు బాగానే బ్రతికారు. యోసేపు బ్రతికున్నంతకాలం, ఆ రోజుల్లో ఉన్న ఫరో బ్రతికున్నంతకాలం బాగానే బ్రతికారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 3వ అధ్యాయంలో మండుచు ఉన్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడారు. 4వ అధ్యాయంలో మోషే ఆహరంలోంచి దేవుని ప్రజలకు ధైర్యాన్ని చెప్తే, 4వ అధ్యాయం చివరిలో జనులు ఆ మాటలు నమ్మి సాగిలపడి యెహోవాకి మొక్కారు. 5వ అధ్యాయంలో ఫరో వచ్చి మరింత బాధ పెట్టడం ప్రారంభించాడు. 6వ అధ్యాయం నుంచి భయంకరమైన తెగుళ్ళు రావడం ప్రారంభించి ఎట్టకేలకు ఐగుప్తును వదిలిపెట్టి బయలుదేరారు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా కాల్చబడ్డారు. ఏడుపు, నిట్టూర్పులు, దురవస్థ, భయంకరమైన పరిస్థితి. బయలుదేరారు. ఎదురుగా ఎర్ర సముద్రం, కుడి ఎడమల ఎత్తైన పర్వతాలు. వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా, ఏమండి మోషే గారు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, కుడి ఎడమల ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, వెనక్కి వెళితే ఐగుప్తు, మనం వెళ్ళాల్సిన మార్గం ఎటేపండి అని అడగాలా? అడగరు. అడగకపోగా వదిన, ఈ ఆహారము గాక వేరొక ఆహారం ఉందా నీ దగ్గర? లేదుగా. నీ దగ్గర ఉందా? ఎలా ఉంటుంది? నేనేమన్నా గుంటూరు నుంచి బయలుదేరి వచ్చానా? విజయవాడ నుంచి వచ్చానా? అందరం బయలుదేరింది ఐగుప్తులో నుంచేగా. నీ దగ్గర వంకాయ చేపే ఉంది, నా దగ్గర వంకాయ చేపే ఉంది, తిను, గోక్కుంటా కూర్చుందాం. అది తినింది అయ్యే కదా ఐగుప్తులో. ఎండి చేపలు, కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు. ఈలోగా ఫరో విసురుతున్న సవాళ్ళు, ఫరో వేస్తున్న కేకలు, ఫరో యొక్క రంకెలు వీళ్ళకు వినబడుతున్నాయి. వినబడేంత దూరములోనే శత్రువు ఉన్నాడు. గనుకనే 15వ అధ్యాయంలో ఆ మాటలు రాశారు. శత్రువు ఏమన్నాడు తెలుసా? తరిమెదను కలుసుకుంటాను, కత్తిని దూచేస్తాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను. శత్రువు విసిరిన సవాళ్ళు, వేస్తూ ఉన్న కేకలు, భయపెడుతున్న భీతిని కలిగించే మాటలు వాళ్ళకు వినబడుతున్నాయి. అంతలో ఇశ్రాయేలీలు కంగారు పడిపోయి దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నారు, ఊరక నేను నిలవబడి నేను అనుగ్రహించు రక్షణ చూడండి. మీరు చూడాలి ప్రిలారా, దేవుడు మనకు ఏది చెప్తే అదే చెయ్యాలి. ఎదిరించి మాట్లాడకూడదు.
ఓరకనే నిలవబడి. ఏమండి మోషే గారు అంటే, మాకు ప్రార్థనా జీవితం లేదనేగా, మాకు ప్రార్థన రాదనేగా, మేము యదోలమనేగా, మేము చేతగానోళమనేగా, మేము దద్దమ్ములం అనేగా. మోషే అంటారు, అసలు నేను అనలా. దేవుడు చెప్పింది ఏంటంటే, ఊరకనే నిలవబడి. ఊరకనే అంటే, ఊరకనే అంటే పెదవి విప్పకూడదు. కనీసం స్తుతిస్తామయ్యా. వద్దు, ఏం స్తుతిస్తే ఏమైందంట? ఆ టైంలో వీళ్ళని స్తుతించమంటే ఎట్లా స్తుతిస్తారు తెలుసా? స్తుతి స్తుతి ఏంట్రా అది? స్తుతి అనేది హృదయపూర్వకంగా సంతోషంగా చెప్పాలి. చిట్టుడేస్తే పుట్టుడేగేతటి ఏంటా మొహం? మీరు స్తుతించద్దు, మీరు ప్రార్థించద్దు. ఈరోజు వరకు మిమ్మల్ని వెంటాడిన శ్రమలు, ఈరోజు వరకు మిమ్మల్ని బెదిరించిన శత్రువు, ఈ క్షణం వరకు మీ మీద దాడి చేసిన సవాళ్ళు విసిరిన బెదిరించి భయపెట్టి భీతిని కలుగు చేసిన వ్యక్తులైనా వ్యవస్థలైనా సమస్యలైనా, ఈ రాత్రితో మీ దుఃఖదినము సమాప్తము లగునుగాక. ఈ రాత్రితో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. యేసు నామములో మీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. ఊరకనే నిలవబడి చూడండి. ఇంకో చోట ఇలాంటిది జరిగింది, చదువుదాం. దినవృత్తాంతాల 2:17. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధావారులారా, యెరూషలేము వారులారా, అయితే ఒకటి మాత్రం వాస్తవం, మీరు మోకరించండి, యుద్ధ పంక్తులు తీర్చండి. మీతో కూడానున్న యెహోవా మీకు దయచేయు రక్షణను మీరు ఊరకని అనే మాట ఉంది అక్కడ లేదు. ఇదే మీరు గమనించాల్సింది. దేశ భాషలందు తెలుగు, ఇందాక చదివిన కాన్సెప్ట్లో ఊరకనే నిలవబడి చూడండి. ఇక్కడ మీకు దేవుడు అనుగ్రహించే రక్షణ చూడండి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడలు స్తుతించడం ప్రారంభించారట. ఇక్కడ స్తుతించాలి. 4 రోజుల తర్వాత అదిగో పాటలు వినబడుతున్నాయి. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. యెహోషాపాత్ అడుగుతున్నారు, ఎక్కడి నుంచి ఆ పాటలు? బెరాకా లోయలోంచి. ఏం జరిగింది అక్కడ? దేవుని ప్రజలు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని ప్రజలకు రక్షణను అనుగ్రహించాడు. చూడండి, స్తుతి గానమే పాడన కొట్టు, స్తుతి గానమే పాడన, జయ గీతమే పాడన, స్తుతి గానమే పాడన, జయ గీతమే పాడన. జీవితమంతయు సాక్షులమయ్యుండును నాధారమయ్యున్న హల్లెలూయా. నిర్గమకాండంలో ఏమో ఊరకనే చూడాలట, ఇక్కడేమో చూడండి, స్తుతించి. ప్రిల్లారా, దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి, అనుభవించాలి, వినాలి అంటే దేవుడు మనకు చెప్పిన పద్ధతి ఉంది చూడండి, ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి. ఊరకనే ఉండమన్నారా? ఊరకనే ఉండడం. ప్రార్థన చేయమన్నారా? ప్రార్థన చేయడం. స్తుతించమన్నారా? స్తుతిద్దాం. అలా కాదని మాకేం తక్కువ, మేము శాతగాన వాళ్ళమే, మేము పనికి మాలిన వాళ్ళమే, ఇన్ని ఎవరు అన్నారు నిన్ను? అసలు నీకు నువ్వే అనుకుంటావు కానీ. నెక్స్ట్,
నాలుగో మాట, 40 యెషయా గ్రంథం 45:22. యెషయా గ్రంథం 45:22. భూదిగంత నివాసులారా, చాలు, రక్షణ సంగతి వదిలి, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. చూడాలి. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, ప్రాంత, మిషన్ భేదం లేదు. భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. చూస్తే ఏం కలుగుతుంది? చూస్తే ఏం జరుగుతుంది? చూస్తే రక్షణ అనేది తెలిసిన రక్షణ సంగతి ప్రక్కన పెట్ట. చూడాలట, చూస్తూనే ఉండాలట. ఏం తెలుస్తుంది, ఏం కనిపిస్తుంది మనకు చూస్తూ ఉంటే? ఉదాహరణ, నా వైపు చూడండి అంటే ఎలా చూడాలి? వాస్తవంగా మనం ఒకరినొకరు చూసుకున్నప్పుడు, నేను ప్రసంగం చేస్తున్నాను, అందరూ చూస్తూ ప్రసంగం చేస్తున్నాను, కానీ ఒకే వ్యక్తిని నిదానించి చూడండి కదా. అయితే నిదానించి చూస్తే ఏం కలుగుతుంది? నా వైపు చూడడం కాదు, నా వైపు నిదానించి చూడండి. పిల్లారా, నిదానించి చూస్తేనే వాస్తవాలు ఏమిటో తెలుస్తాయి. మనల్ని గురించి నిదానించి నిఘా పెట్టి చూస్తే నేరాలు ఘోరాలు కనబడతాయి. యేసయ్యను గనక నిదానించి చూస్తే ఆయనలో ఉన్న వ్యక్తిత్వం, సుగుణాలు, గుణగణాలు మనకు తెలుస్తాయి. ఏమిటవి? యేసయ్య ధైర్యంగా చెప్తున్నారు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. 2, మీ కాడిని ఎత్తుకొని వచ్చి నా దగ్గర నేర్చుకోండి. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. శాస్త్రులు, పరిసయులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయులు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రియులారా, మేము చెప్పే ఆజ్ఞలు వినండి, మేము చెప్పే నీతులు పాటించండి, మా ప్రసంగాలు వినండి, మీ జీవితాలు పరివర్తన చెందించుకోండి, మమ్మల్ని మాత్రం చూడమాకండి. ఏంటది? చెప్పండి. మా ప్రసంగాలు వినండి, మా నీతి బోధలు వినండి, ఆజ్ఞలు వినండి, శాసనాలు వినండి, పాటించండి, మమ్మల్ని మాత్రం చూడమాకండి. ఎందుకంటే మేము చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. యేసయ్య అంటారు, నన్ను చూడండి, మీ కాడిని ఎత్తుకొని వచ్చి నా దగ్గర నేర్చుకోండి. యేసయ్యను చూస్తే మనకు కలిగేది ఏంటంటే, ఒకటి చెప్తాను. యేసయ్య అంటారు, లోక అధికారి సాతాను నా దగ్గరకు వచ్చాడు. లోక అధికారి అనబడే సాతాను నా దగ్గరకు వచ్చాడు. వాడి సరుకులు ఏవి నా దగ్గర లేవు. నన్ను చూడండి. లోకానికి సంబంధించిన వేషధారణ ఉందా నా దగ్గర? లోకానికి సంబంధించిన మాటలు ఉన్నాయా? లోకానికి సంబంధించిన అలంకారం ఉందా నా దగ్గర? లోకాధికారి నా దగ్గరకు వచ్చాడు, వాడికి ఏమీ దొరకలేదు నా దగ్గర. అందుకే నన్ను చూడండి. లోకాధికారి మీ దగ్గరకు వస్తాడు, లోకాధికారి నీ దగ్గరకు వస్తాడు, లోకాధికారి నీ దగ్గరకు వస్తాడు. వాడు వచ్చినప్పుడు వాడి సరుకులు మీ దగ్గర ఉండకూడదు. ప్రిలారా, కొంతమంది దగ్గర కొన్ని సరుకులు ఉంటున్నాయి. దయచేసి ఆ సరుకులు మీరు తీసేయకపోతే లోకాధికారి చేతులు పడిపోతారు. దేవుని దృష్టికి మంచోళ్ళైతే కాపాడబడతారు, పాపాత్ములైతే పట్టబడతారు. జాగ్రత్త. సాతాను గారి సరుకులు ఉంటాయి కొన్ని. ఆ మధ్య ఒక అమ్మాయికి, ఒక ఆవిడే నర్సు, డోన్ కర్నూలు జిల్లా,
మూడు రోజులుగా ప్రార్థన చేస్తుంటే పోతున్నాను 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 అంటుంది. మూడు రోజులు ఉంది, నాలుగు రోజు కోటం లేదు కదా, మూడో రోజు ముగింపు పలకాలి. ఏయ్ సాతానుగా, మూడు రోజుల నుంచి వెళ్తున్నా మరలా వస్తున్నా, ఏంటి సంగతి? ఇదిగో దీని దగ్గర నా సరుకుంది ఇచ్చేమని నేను వెళ్తా. అరే నువ్వేమైనా చౌక దుకాణం పెట్టుకున్నావంటరా, నీ సరుకులు వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి? నా సరుకుంది దాని దగ్గర ఇచ్చేయమని. ఏమిటి నీ సరుకు? ఇది పెట్టుకున్న సౌరం ఉందే, ఆ ఎంటుకులు నావి, నా సరుకు ఇచ్చేవాడిని నేను వెళ్తా. ఇదేంట్రా అసలు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయికి పట్టింది దయ్యం ఒక ఆవిడ, ఆవిడ్ని ఎవరో చంపేసి బావిలో వేశారంట. పోలీసు వాళ్ళు వచ్చి బావిలో నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎంట్రుకలు కట్ చేసి బయట వేసేస్తారు కదా, ఈ సవరాలు అమ్ముకునేవాడు ఆ ఎంట్రుకలు తీసుకుని శుభ్రంగా దానికి రంగేసి సవరాలో సవరాలు అంటే పాపి బోడి గుండెది కొనుక్కుంది. నేను అనేది ఏంటంటే, ఉన్న ఎంట్రుకలకే శుభ్రంగా కోకో కొబ్బరి నుండి పెట్టుకోండి. ఎందుకు? సాతానుగాడు అంటాడు నా సరుకుంది ఇచ్చేయమను, నేను వెళ్తా. ఇదిగో దండం పెట్టి చెప్తా, ఎవరు తెలియకుండా పక్కన పడేసి వెళ్ళిపోండి. ఉంటే ఉంటే సాతానుగాడు అంటాడు నా సరుకుంది అర్థం ఇచ్చేయమను. నేను ఒంగోలులో సేవ చేసేటప్పుడు కరవది లేదు, కరవది చీరాల బాపట్ల దాటే కరవది, కరవదిలో ప్రార్థన పెట్టాను. కూటమి అయిపోయిన తర్వాత కుర్చీ వేసుకొని కూర్చున్నాను ప్రార్థన. అప్పట్లో నాకు ఈ కాలు యాక్సిడెంట్ అయ్యి బాగలేకపోతే కుర్చీలో కూర్చున్నాను ప్రార్థన చేస్తున్నాను. ఈ పిల్లలందరూ మగపిల్లలు, యవనస్తులని పిల్లలు పరిచయం చేసిన పిల్లలందరూ మోకరిస్తే ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కరు తలమెచ్చి, ఒకడు వచ్చాడు తలమె చేయబెడితే తలమె చేయబెడుతూ పెడుతూ కళ్ళు మూసా. కళ్ళు మూసిన తర్వాత తల వెతుకుతూ ఉంటే ఎక్కడ ఇటు తల దొరకట్లా, ఎటు వెళ్ళాడు అనుకుంటున్నాను. కళ్ళు తెరు ఇలాగా వాడు నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను కుర్చీలో కూర్చొని ఉన్నా, ఏంటో వీడేదో డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు ఫోన్లే, ఒక ఆత్మీయ తండ్రిగా నన్ను కౌగిలించుకున్నాడు అని చెప్పి నేను కూడా వాడి తలమే చేయబెట్టి, ప్రభువా నాయన ఈ బిడ్డని మీ కృపకు అప్పగిస్తున్నావు నాయన, ఏదో చేస్తున్నా. వాడు నన్ను కౌగిలించుకున్నాడే కానీ ఆ కౌగిలింతలో ఏదో తేడాగా ఉంది, ఆ కౌగిలింతలో ఏదో మతలబ్బు ఉంది. ఓహో ఇదేదో ఈ హగ్గింగ్లు ఈ టచ్చింగ్లు ఏదో తేడా ఉన్నట్టుందని జుట్టు బట్టి ఏయ్ ఏం పేరు నీ పేరు? నా పేరా సుచిత్ర. సుచిత్ర ఏం పేరు? ఇటు పేరు ఇటు పేరు డేవిడ్ రాజు అండి. ఆడి పేరు డేవిడ్ రాజు అంట. నేను జుట్టుబట్టి పక్కలాగి అడిగాడు ఏం పేరు నీకంటే, నా పేరు సుచిత్ర. ఎందుకు పట్టుకున్నావు వీణ్ణి? ఈ అబ్బాయి చిలకలూరిపేటలో జాన్ డేవిడ్ గారి హాస్టల్లో ఉండేవాడు. నిజమండి, సిబిఐ వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు దయ్యాలకు అన్ని డీటెయిల్స్ తెలుసు. చిలకలూరిపేటలో జాన్ డేవిడ్ గారి వాళ్ళ స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. రాత్రుల్లో హాస్టల్లోంచి వెళ్ళిపోయి సినిమాలకు వెళ్ళేసి వచ్చి చెడ్డ చెడ్డ పుస్తకాలు కొనుక్కొచ్చుకొని, అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, 2005 అది సెల్ ఫోన్లు లేవు, నాకే లేదు అప్పట్లో, చెడ్డ చెడ్డ పుస్తకాలు తెచ్చుకొని తల కింద పెట్టుకొని చదువుకుంటున్నాడు. నన్ను చిలకలూరిపేటలో కొంచెం వాళ్ళు ఉంటారు కదా, ఈవిన్ని ఎవరో చంపేశారట. చంపేసి ఆత్మడ తిరగతుంటే ఈడు ఆ చీకట్లో తిరిగేవాడంట. ఈయన పట్టింది అంటది, వీడి దగ్గర నా సరుకులు ఉన్నాయి ఇచ్చేయమని వెళ్ళిపోతా. ఏమున్నాయి? వాడి తలగడ కింద పుస్తకాలు ఉన్నాయి ఇచ్చేమని వెళ్ళిపోతా. ఏసై అంటారు భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి చూడండి. ఏం చూడమంటారయ్యా? లోకాధికారి నా దగ్గరకు వచ్చినప్పుడు వాడి సరుకులు ఏమి నా దగ్గర లేవు, వాడు మీ దగ్గరకు వస్తాడు మీ దగ్గరకు వస్తాడు మీ దగ్గరకు వస్తాడు. వాడి సరుకులు మీ దగ్గర ఉండకూడదు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్త, తీసిపడేయండి తీసిపడేయండి. ఏసైని చూడండి,
నాయకత్వానికి నాయకత్వానికి నడిపింపుకు విరోధంగా కొంతమంది భ్రష్టులు దుష్టులు సంఘంలో లేచారు. ఎక్కడి నుంచో వచ్చాయో తాపకరమైన సర్పాలు, ఎక్కడి నుంచి వచ్చాయో తాపకరమైన సర్పాలు ఒక్కొక్కరిని తెగ కాటేసి నొరగల గక్కి నొరగల గక్కి నొరగల గక్కి గిలగిల గిలగిలగిల తన్నుకుంటున్నాడు ఒక్కొక్కడు. అంతలో మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, యెహోవా నీ పేరు పెట్టబడిన నీ జనులు ఎన్నో ఆశలతో ఆశయాలతో బయలుదేరారు, చంపేస్తావా? కోపించుచునే వాత్సల్యాన్ని చూపే దేవుడు మోషేతో చెప్పాడు, మోషే వీళ్ళు నడిపింపుకి నాయకునికి విరోధంగా లేస్తున్నారు, సాక్షాత్ నన్ను కూడా వీళ్ళు అనుమానిస్తున్నారు, వీళ్ళకి గతి పట్టాల్సిందే, వద్దయ్యా. ఈ ప్రజలు లేకపోతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిపోయి, ఈ ప్రజలు రాకపోతే నేను కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళను. సేవకుడి మనస్సు ఇదండి. అలాంటి సేవకులకు అవిరోధంగా లేచేది దేవుడు చెప్పాడు. ఓకే, ఇత్తడి సర్పాన్ని కూడా తయారు చేసి పైకెత్తండి, ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పైకెత్తండి. ఎవరైతే తాపకరమైన సర్పాల చేత కాటు వేయబడి ఉన్నారో, నొరగల గక్కుతూ జీవన్ మరణాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారో, వాళ్ళు దాన్ని నిదానించి చూడాలి. చెప్పండి ఎలా చూడాలి? దాకి దీర్ఘం ఉందిగా, తిండి అది గట్టి చెప్పండి. అంబా అన్నట్టున్నాయి, కరెక్ట్గా చెప్పండి. బయట వాళ్ళు ఎవరైనా చూస్తే ఓ యోజన విద్యా కార్యక్రమం పెట్టాడేమో పాస్టర్ గారు అనుకుంటారు. ఇక్కడ ఎవరైతే మీకోసం ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. ప్రిల్లరా, మనం యేసయ్యని ఎలా చూడాలో తెలుసా? నిదానించి చూడాలి. ఇక తాపకరమైన సర్పాల చేత కరవబడ్డారే వాళ్ళలో వచ్చి, అమ్మా 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 చూడమ్మా, ఇత్తడి సర్పాన్ని చూడమ్మా, నిదానించి చూడమ్మా, అంకుల్ ఆంటీ అయ్యా బాబాయ్ పెదనాన్న చూడు పెదనాన్న, ఒక్కొక్కరు లేవడం. పెదనాన్న నిదానించి చూడు పెదనాన్న. నగరాలు పడ్డవాళ్ళందరూ చచ్చారు ఒక్కొక్కడు. చూడమని లేదు, నిదానించి చూడాలి. కొంతమంది మాత్రం పశ్చాత్తాపడి దేవా క్షమించిన ఆయన నాయకత్వానికి విరోధంగా మాట్లాడారు, మాలో ఉన్న చేదైన వేరుని బట్టి అనేకులు కలవరపరచు, దయతో క్షమించండి నాయన అని ఎవరైతే పశ్చాత్తాప్త హృదయులై నిదానించి చూశారో వాళ్ళందరూ బ్రతికారట, కనాను దేశంలో అడుగుపెట్టారట. చప్పుడు కొట్టండి గట్టిగా. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, నాలో లోకము లేదు, మీ కాడిని ఎత్తుకొని వచ్చి నా దగ్గర నేర్చుకోండి. యేసుక్రీస్తు మనకు పవిత్రమైన బుద్ధులు నేర్పేవాడు, సుగుణాలు నేర్పే దేవుడు. వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళితే అనవసరమైనవి నేర్చుకుంటున్నావు, కూటి కూటకు పనికిరానివి నేర్చుకుంటున్నావు. పరిశుద్ధతకి పవిత్రతకి సంబంధించిన విషయాలు ప్రభు దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. లూకా సువార్త 24:39, లూకా సువార్త 24:39, లూకా సువార్త 24:39, నేనే యేసుక్రీస్తు అని అనటానికి నా చేతులను చూడాలి, నా చేతుల్ని నా పాదాలు చూడండి, మీకు అంతగా సందేహం ఉంటే నన్ను ముట్టుకొని చూడండి. తలలు పైకెత్తారు,
శుక్రవారం సిలువేశారు, ఆయన చనిపోయారు, సమాధి చేశారు. ఆదివారం ఉదయాన్నే లేచినాడురా, గెలచినాడురా, లేచాడు. పునరుద్ధానుడనీవే, బానే లేచాడు. ఉదయాన్నే మరియమ్మల సంఘం కనబడ్డాడు. మగ్ధలేని మరియా, పొట్టి మరియా, ఎర్ర మరియా, గుంటకల మరియా, సప్లి మరియా, కర్రి మరియా, దుబ్బ మరియా, ఎర్ర మరియమ్మ, మొత్తం మరియాల సంఘం అంతా ఊపుకుంటే లేరు శవానికి సెంటర్ రాద్దాం. సరే అందమ్మా, నేను లేచాను, శిష్యులతో చెప్పండి, వాళ్ళకి చెప్పండి, ఇలా చెప్పండి, వాళ్ళకి కనబడ్డా, పేతురు యోహాన్లు కనబడ్డారు. ఆదివారం సాయంకాలం ఇద్దరు శిష్యులు ఇదిగో ఎరుషులేం వదిలిపెట్టి చీకట్లో పడెళ్తా ఉన్నారు. అమ్మాయి యేసు ప్రభు వాళ్ళతో జాయిన్ అయ్యాడు. బ్రదర్ మీరు ఏదో మాట్లాడుకుంటున్నట్టు, మాకు బోడని మాటలుంటాయి అని చెప్పేస్తారు మరి ఇక్కడ అని కాదు, బాగా టెన్షన్గా ఉన్నట్టు. మీరు టెన్షన్ లేదు అంటే పంచుకుంటే భారం తీరిపోతుంది. ఏ నీకు మాట సరే చెప్తే, చెప్పేది ఏముంది, మా గురువు గారు ఉండేవాడు నజరేయుడని యేసు, ప్రజలందరికీ మేలు చేస్తునేవాడు, ప్రేమ సామ్రాజ్యం స్థాపిస్తానన్నాడు. కుదరలా, అక్కడ ప్రజారాజ్యానికి ఏ లేదు. ఇక్కడ ప్రేమ సామ్రాజ్యం అన్నాడు, ఏదో స్థాపిస్తానాడు, ఈ లోపు ఆయన చంపేశారండి బాబు, అది మేము మాట్లాడుకునేది. ఏసై అన్నారు, ఆయన మరణించి మూడవ రోజు లేస్తాడని మీకు చెప్పలేదా, మీకు విశ్వాసం లేదా? బోల్డని చెప్తారు అన్నీ జరిగిపోతాయా? మీతో కూడానున్న కొంతమంది స్త్రీలు మీకు చెప్పలేదా? ఉదయం చెప్పారు లేవయ్యా, ఆడవాళ్ళు మాట్లాడంత ఈజీగా నమ్మేస్తాం. ఇక్కడ అబద్ధం చెప్పినా పది అంతస్తులు డాబా కట్టినట్టుంటుంది వాళ్ళు. అన్ని నమ్మేస్తామా? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరు, మాకు తెలీదా? ఇక యేసు ప్రభుకెక్కి, మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పింది మీకు తెలీదా? ఆయన మరణించి మూడవ రోజు మృత్యుండేవి లేస్తాడని, అగచ్చముగా లేస్తాడని చెప్పలేదా? మాట సరే, ఏంటి ఫైర్ అవుతున్నావు మా మీద? సరేలే, మా ఇల్లు వచ్చేసింది మొత్తం మా ఇంటికే వెళ్ళాడు ఏసయ్య. చూడండి, వాళ్ళతో నడిచినంతసేపు గుర్తుపట్టలేదు, వాళ్ళతో మాట్లాడినంతసేపు గుర్తుపట్టలేదు, ఫుల్ కోటింగ్ ఇచ్చినా గుర్తుపట్టలేదు. వాళ్ళతో పాటు వాళ్ళిద్దరితో పాటు కూర్చున్నాడు మొత్తం ముగ్గురు. యేసు ప్రభుకి రొట్టిచ్చారు. వినాలి, ఇక్కడ ఒక చిన్న మీ జీవితంలో మర్చిపోలేని ఒక మాట చెప్తాను. ఇది రొట్టె అనుకుందాం, నల్ల రొట్టె అనుకుందాం, నల్ల రొట్టె మాడిపోయిన రొట్టె. ఇదిగో ఈయన యేసు ప్రభు క్యారెక్టర్, యేసు ప్రభు క్యారెక్టర్ అన్నకి. దా ఇద్దరు శిష్యులు యేసు ప్రభుకి రొట్టిచ్చారు. యేసు ప్రభు ఇలా తీసుకోలే, వాడు తీసుకున్నట్టు తీసుకోలే, తిరగదిప్పు చేయి, అలా తీసుకున్నాడు. నేను ఇంత క్లియర్గా చెప్పడానికి మీరు కూడా సమ్మతించక తప్పదు. చెప్తా, వీళ్ళు రొట్టిస్తే ఆయన తీసుకున్నాడు, తీసుకొని ఆకాశం వైపు ఎత్తి దాన్ని విరిచి మరల వాళ్ళకి ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు ఇటే తిరగదు మామూలుగా వీళ్ళు గుర్తుపట్టారు. మీరు గుర్తుపట్టాలి, రొట్టె తిన్న తర్వాత కాదు వీళ్ళ కళ్ళు పొర రాలింది, రొట్టె తినేసిన తర్వాత కాదు కళ్ళకు ఉన్న పొర రాలింది. యేసు ప్రభు రొట్టె విరిచి వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు ఆయన యేసు అని గుర్తుపట్టారట. ఎలా? రోడ్లో మాట్లాడినంతసేపు గుర్తుపట్ల, వాళ్ళతో నడిచినంతసేపు గుర్తుపట్ల, ఫుల్ కోటింగ్ ఇచ్చాక గుర్తుపట్ల, వాళ్ళతో పాటు కూర్చున్నాడు ఆయన అప్పుడు గుర్తుపట్ల, రొట్టె ఇచ్చారు అప్పుడు గుర్తుపట్ల, రొట్టె తీసుకునేటప్పుడు గుర్తుపట్టారు. కారణం, రొట్టె తీసుకునేటప్పుడు ఆయన అరచేతుల్లో గాయాలను చూశారు. వాళ్ళు గాయాలను చూశారు అరచేతుల్లో. ఇప్పుడు అరే యేసురా, యేసు ప్రభు అలాగే అంతర్ధానం అయిపోయాడు. పైకి ఎగురు, ఎగరు లేవులేదు. రైట్, థ్యాంక్ యూ. వినాలి, కూర్చో. ఇంక ఇద్దరు శిష్యులు
అమ్మాయి నుంచి పరిగెత్తుకుంటూ మేడగదికి వచ్చారు. మేడగదికి వస్తే పేతురు వాళ్ళు, అన్నా అన్నా ఏసయ్య మాతో వచ్చారన్నా, ఏసయ్య మాతో నడిచాడన్నా, ఏసయ్య మాతో కూర్చున్నాడన్నా, ఏసయ్యకి మేము రొట్టె ఇచ్చామన్నా, ఫుల్ కోటింగ్ ఇచ్చాడన్నా, మరల మాకు ఇచ్చాడన్నా, ఇచ్చేటప్పుడు గుర్తుపట్టావన్నా, ఏసన్నా ఏయ్ అల్పవిశ్వాసి. యూదులు ఏ క్షణం వచ్చి పడతాడో తెలియక సత్తుంటే ఇంత టెన్షన్లో ఉన్నారు అందరూ, ఇంత టెన్షన్లో ఉన్నారు. అంతలో యేసు ప్రభు గనక ఆ రోజు రాత్రి మేడగది దగ్గరకు వచ్చి అని తలుపు తట్టుంటే మేడగదిలో ఉన్న వాళ్ళందరూ ఇంకేముందరా, మనం ఇక్కడ ఉన్నట్టు యూదులకు తెలిసిపోయింది, దూకేరా మొత్తం దూకేసేవాళ్ళు. అందుకే నా ఏసయ్య తలుపు తట్టకుండానే జుమ్మంట దిగ ఏసయ్య అన్నారు, మీకు సమాధానం కలుగునుగాక. పరిశుద్ధాత్మని పొందండి. అలాగే మీకు సమాధానం కలుగునుగాక. థ్యాంక్ యూ. అట్లాగే చూస్తున్నారు. వెంటనే ఏసే ఏంటి, ఏమి లేదు, గుర్తుపట్టలేదు మీరు నన్ను, నేను మీ యేసుని. అదే మాకు కూడా, నా చేతులను చూడండి, నా పాదాలు చూడండి, ఇంకా మీకు సందేహమా, నన్ను ముట్టుకొని చూడండి, ముట్టుకోవడం ఎందుకు బాధ, కూడా తెలుస్తుందిగా నువ్వే అని. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నా, టెన్షన్ కాదు ఇది ఉత్సాహం. మరి ఏదో ఏడుస్తున్నట్టున్నారు భయంతో, ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. లేదు నాకు అలాగ అనిపించట్లేదే. నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి, ఇంకా మీకు డౌటా, నన్ను ముట్టుకోండి, ముట్టుకోరా. మన ఏసే ఎవరో తెలుసా, అందరికీ ప్రభు. ఆడవాళ్ళు రాకూడదు, చిన్నపిల్లలు ముసలాళ్ళు తప్ప మధ్య వయసు వాళ్ళు రాకూడదు, ఇట్లాంటివి ఏమి లేవు నా ప్రభు దగ్గర. అందరు రావచ్చు, చూడండి నేనేమి యేసుని చూడండి. ఏసైని చూశారా? ఈ రాత్రి నా ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని మీరు చూడబోతున్నారు. ఈ రాత్రి మార్క్ 6:56 గ్రామాలలోను, పట్టణాల్లోను, పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించారో అక్కడక్కడ జనులు రోగులందరినీ సంత వీధుల్లో తీసుకొచ్చి పెట్టి ఏంటది, అందరూ ఒకసారిగా చెప్పండి, ఏంటది, ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుటకు వాళ్ళు అడుగుతున్నారు. అయ్యా ఈ రోగిష్టోడయ్యా, మీ వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి కొంచెం అనుమతి. పేతురికి బీపీ ఎక్కువ, పక్కనే ఉన్నాడు. ఏంటి ముట్టుకునేది, బట్టలు ఉతికే వాళ్ళకి తెలుసు ఇక్కడ ముట్టుకుంటుంది, గట్ అవుట్ ముట్టుకుంటారు. మీరు ముట్టుకునే టైప్ కాదు, చించే టైప్ మీరు ముట్టుకోరు. ఏసై అంటారు, పేతురు ఆటంకపరచక వాళ్ళని నా ఎద్దుకు రానివు. చెప్పాడుగా ముట్టుకోండి, వెళ్ళి ముట్టుకోండి. ఏసై పాటికి ఏసై మౌనంగా నుంచొని ఉన్నారు అట్లాగ. ఎవరి కాళ్ళు ఏసై వస్త్రపు చెంగుని ముట్టి అందరూ బాగుపడిపోయారట. పిల్లరా,
ఆయన మిమ్మల్ని ముట్టడం ఒక అనుభూతి అయితే మీరు ఆయన్ని ముట్టాలి. ఏమా శిష్యు గారు ఏం జరిగింది? ఏం జరిగింది బోధకుడా? నేను మీ వెనక వైపుగా వచ్చి మీ వస్త్రపు చెంగును ముట్టాను, నా రక్తధార కట్టెను. హల్లెలూయా. మీరు నన్ను ముట్టలేదు బోధకుడా, నేనే మీ వస్త్రపు చెంగును ముట్టాను. యేసయ్య పర్మిషన్ ఇస్తున్నాడు, నా చేతుల్ని పాదాలని చూడండి, నన్ను ముట్టుకోండి, నన్ను ముట్టుకోండి, నన్ను ముట్టుకోండి. ఇంకొక వాక్యాన్ని చదివి బైబిల్ మూతెట్టండి. లూకా 6:19. ప్రభావము ఆయనలో నుంచి బయలుదేరి, అందరినీ స్వస్థపరచును. చప్పట్లు కొడుతూ బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభావము ఆయనలో నుంచి బయలుదేరి, చదవండి అక్కడ, అందరిని అడుగుతున్నాను, అందరు చెప్పాలి సమాధానం. ప్రభావం ఆయనలోంచి బయలుదేరి, మరలా ప్రభావం ఆయనలోంచి బయలుదేరి చెప్పాలి, ప్రభావం ఆయనలోంచి బయలుదేరి చెప్పాలి, మరలా ప్రభావం ఆయనలోంచి బయలుదేరి. దూరాన సమీపాన ఎందరైతే ఈ రాత్రి నా దేవుని మాటలు వింటున్నారో మిమ్మల్ని అందరినీ నా ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అది ఎంత బలహీనతైన శరీర రోగమైన యేసు నామంలో ఈ రాత్రి సంపూర్ణమైన విడుదల కలుగునగాక. అందరినీ స్వస్థపరిచి బాగు చేసిందట. చూడాలి, దావీదు అంటారు, నీ ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి, వ్యర్థమైన వాటిని నేను చూడను. ఒక నిర్ణయంతో ఈ రాత్రి మీరు ప్రభు సన్నిధిలో నిలబడగలిగితే నా ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని ఈ రాత్రి మీరు చూడబోతున్నారు. దేవుడి ఈ మాటలన్నింటినీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక.